విహరిస్తూ అక్కడి నుంచి బయలుదేరి ఆ ఋష్యమూక పర్వతం వైపుగా వెడుతున్నారు. వెడుతుండగా ఆ పంపా సరోవర తీరంలో ఉన్నటువంటి ప్రకృతి ఎంత శోభస్కరంగా ఉన్నా అరవిరిసినటువంటి పువ్వులు, ఆ నదిలో ప్రవహిస్తున్నటువంటి జలాలు, అందులో ఉన్నటువంటి చేపలు, ఇవన్నీ మనసుకి ఉల్లాసాన్ని ఇస్తున్నా రాముడు మాత్రం తరచుగా సీతమ్మ జ్ఞాపకానికి వస్తున్నటువంటి కారణం చేత చాలా శోకమును పొంది ఉన్నాడు, చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. చూశాడు లక్ష్మణస్వామి, ఒక మాట చెప్పాడు, అన్నయ్య జీవితంలో అన్నిటికన్నా పెద్ద శత్రువేది అంటే శోకమే. శోకమునకు కొంత బలం ఉంది. ఏమిటా బలం అంటే శోకం మనుష్యులకు ఉన్నటువంటి ధైర్యాన్ని పోగొట్టేస్తుంది. ఎలా అయితే మన శత్రువు మనకున్న ధైర్యాన్ని పోగొడతాడో శోకము మనకున్నటువంటి ధైర్యాన్ని పోగొట్టేస్తుంది. ఎప్పుడైతే ధైర్యం పోయిందో ఆలోచన పోతుంది. ఆలోచన పోగానే మనిషి చెయ్యవలసినటువంటి పనిని మరిచిపోతాడు. అన్నయ్య జీవితంలో ఉత్తమమైనటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఉత్సాహం. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా పని జరగకపోవచ్చు, ఒక్కొక్కసారి కష్టాలు ఎదురు రావచ్చు, ఒక్కొక్కసారి సమస్యలు రావచ్చు. అంత మాత్రం చేత నేల పడిపోకూడదు, ఎదురు తిరిగి నిలబడగలగాలి, ముందుకి వెళ్ళగలగాలి. అలా ఎవడు ఉత్సాహంతో నిలబడతాడో వాడు సాధించలేని కార్యం లేదు. కాబట్టి అన్నయ్య నీకు తెలియని విషయాలు కావు, నువ్వు శోకాన్ని విడిచిపెట్టు. మనం తప్పకుండా రావణ సంహారం చేసి వదినమ్మ సీతమ్మ యొక్క దర్శనాన్ని పొందగలుగుతాం అని చెప్తే లక్ష్మణస్వామి యొక్క మాటల చేత రాముడు ఊరడిల్లాడు. ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, జీవితం పూలపాన్పు కాదు, అన్ని వేళలా సుఖాలు ఉండవు. ఒక్కొక్కసారి జీవితంలో గొప్ప గొప్ప దుఃఖాలు వస్తాయి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, ఒక్కొక్కసారి మనం ఊహించని రీతిలో ఆపదలు వస్తాయి. వచ్చినప్పుడు శోకం కలగకుండా ఉండదు, అసలు శోకం కలగకుండా ఉండాలి అని ఎవ్వరూ చెప్పలేరు. కానీ శోకము చేత ఇక ముందుకి అడుగు వెయ్యలేని స్థితిని మాత్రం పొందకూడదు, మళ్ళీ పూనిక పొందాలి. అప్పుడే రామాయణ కావ్యం లాంటి కావ్యాలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళ్ళగానే సుగ్రీవుడు చూశాడు, ఎవరో అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఇద్దరు నరులు వస్తున్నారు. బహుశా నా అన్న వాలి నన్ను చంపడానికి వీళ్ళని పంపించి ఉంటాడు అని అనుకుని గొప్ప భయాన్ని పొంది ఉనికిపోయి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి దూకుతూ అరణ్యమంతా తిరుగుతున్నాడు. హనుమ చూశారు, వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి దేనికింత భయపడతావు, అసలు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా భయపడవలసిన అవసరం ఏమిటి అంటే, సుగ్రీవుడు నువ్వు వెళ్ళి వచ్చిన వాళ్ళెవరో విచారణ చేయమన్నాడు. తాను యథారూపంతో వెడితే అంటే వానరుడిగా వెడితే సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి మంత్రిని అని చెప్తే ఆ నరులు నిజం చెప్తారో చెప్పరో అని, సన్యాసి వేషంలో వెడితే సన్యాసిని చూసి భయపడవలసిన అవసరం ఉండదు కనుక నిజం చెప్తారని హనుమ సన్యాసి వేషం ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మీరు చూస్తే రాజకుమారులలా ఉన్నారు, వేషాలు చూస్తే ఇంత ఏ ఆభరణాలు పెట్టుకోకుండా ధనుర్బాణములు ధరించి ఈ అరణ్యంలో తిరుగుతున్నారు, అసలు మీరెవరు, ఎందుకొచ్చారు అని అనేక ప్రశ్నలు వేశారు. హనుమ మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నారు రామచంద్రమూర్తి. విని హనుమతో జవాబు చెప్పకుండా పక్కన ఉన్న సోదరుడు లక్ష్మణస్వామి వంక తిరిగి ఒక మాట అన్నారు, యజుర్వేదం బాగా చదవనివాడు, ఋగ్వేదం చదవనివాడు, సామవేదం చదవనివాడు, అథర్వణ వేదం చదవనివాడు, గురుముఖత నేర్చుకోనివాడు, వేదాన్ని వేదాంగములతో వ్యాకరణాదులతో నేర్చుకోనివాడు, వ్యాకరణమునందు నిష్ణాతుడు కానివాడు ఇంత బాగా మాట్లాడలేడు. ఇతను ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే ఇతనిలాంటి వ్యక్తి స్నేహితుడిగా ఉన్నా, ఇట్లాంటి వ్యక్తి మంత్రిగా ఉన్నా, కత్తి ఎత్తి చంపడానికి సిద్ధపడ్డవాడు కూడా ఇతని మాటలు విని కత్తి దింపేస్తాడు. అంత గొప్ప మాట చాతుర్యం ఉన్నవాడు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అని చెప్తున్నాడు. లక్ష్మణ ఈయనతో నువ్వు మాట్లాడు అన్నాడు. అంటే అసలు ఇలా మాట మాట్లాడేటప్పటికీ రాముడి యొక్క అభినందన పొందినటువంటి వారు స్వామి హనుమ. అందుకే హనుమకి నమస్కారం చేసిన, హనుమ మాట్లాడేటటువంటి తీరుని గమనించిన, హనుమ యొక్క జీవితాన్ని చదివిన,
మనందరికీ కూడా బాగా మాట్లాడడం అలవాటు అవుతుంది. ఉపవాచకము అన్న మాటకు అర్థం వివరణగా చెప్పినటువంటి విషయం ఉండదు, సంక్షిప్తంగా కథని అందిస్తారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క ప్రశంసని హనుమ పొందారో లక్ష్మణస్వామి తామిరువురమో వచ్చినటువంటి కార్యం గురించి వివరించారు. వెంటనే సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసినటువంటి హనుమ తమ యొక్క యథార్థమైనటువంటి విషయాన్ని చెప్పి తమ ప్రభువైనటువంటి సుగ్రీవుడు పడుతున్నటువంటి కష్టం గురించి వివరించి సుగ్రీవుడికి రాముడికి సంధి చెయ్యడం కోసం ఆ రామలక్ష్మణులిద్దరినీ తమ భుజాల మీద కూర్చోపెట్టుకొని తీసుకుని సుగ్రీవుడి దగ్గర దింపారు. రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా సంధి కుదిరింది, ఇద్దరు స్నేహితులయ్యారు. ఎప్పుడైతే రాముడు సుగ్రీవుడు స్నేహితుడయ్యారో వెంటనే ముగ్గురికి ఎడమ కన్ను అదిరిందిట. సీతమ్మ ఎడమ కన్ను అదిరింది. ఎక్కడ ఉంది సీతమ్మ? లంకాపట్టణంలో ఉంది, అశోకవనంలో. ఆమెకి ఎడమ కన్ను అదిరింది, రావణాసురుడికి ఎడమ కన్ను అదిరింది, వాలికి ఎడమ కన్ను అదిరింది. మగవాడికి ఎడమ కన్ను అదిరితే అశుభ సూచన, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభ సూచన. సీతమ్మకి ఎడమ కన్ను అదిరింది అంటే సుగ్రీవుడు రాముడు మైత్రి చేసుకున్న కారణం చేత తొందరలోనే సీతమ్మ రాముడి పక్కన చేరుకుంటుంది. ఎప్పుడైతే సుగ్రీవుడు రాముడు కలుసుకున్నాడో వాలి వధింపబడతాడు, రావణుడు వధింపబడతాడు. అందుకే వాళ్ళకి ఎడమ కన్ను అదిరింది. వాళ్ళిద్దరూ స్నేహం చేసుకున్న తరువాత సుగ్రీవుడి ఆజ్ఞ మేరకి వానరులు తీసుకొచ్చి ఒకనాడు సీతమ్మ విడిచిపెట్టినటువంటి నగల మూట అక్కడ ఉంచారు. ఒకనాడు ఒక స్త్రీ ఆకాశ మార్గంలో అపహరింపబడి తీసుకుని పోబడుతూ ఉండగా తన చీర కొంగు చింపి నగలు మూట కట్టి విడిచిపెట్టింది, అది మా మధ్యలో పడింది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు, ఆనాడు నా చుట్టూ నలుగురు వానరులు ఉన్నారు, ఇదిగో మూట, రామ ఇవి సీతమ్మ యొక్క నగలా గుర్తించమన్నాడు. ఆ మూట విప్పాడు, కానీ సీతమ్మ పేరెత్తగానే వచ్చినటువంటి దుఃఖం వలన కన్నులలో నీరు అడ్డంగా నిలబడిన కారణం చేత రాముడు గుర్తించలేకపోయాడు. లక్ష్మణ నువ్వు గుర్తించన్నాడు. లక్ష్మణుడు ఆ నగలు తీసి చేత్తో పట్టుకుని, అన్నయ్య ఇవి కేయూరములు, బాహువులకు పెట్టుకుంటారు. అన్నయ్య ఇవి కుండలములు, చెవులకు పెట్టుకుంటారు. ఇవి మెడలో వేసుకునే గొలుసులు. అన్నయ్య ఇవి నాకు జ్ఞాపకానికి లేవు, కానీ ఇవి మాత్రం అన్నయ్య స్త్రీలు పాదములకు పెట్టుకునేటటువంటి ఆభరణములు, ఇవి నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఎందుకో తెలుసా? అరణ్యవాస కాలంలో ప్రతిరోజు నేను నిద్ర లేవగానే వదిన తల్లితో సమానం కనుక నేను సీతమ్మ పాదములకు నమస్కారం చేసేవాణ్ణి. ఆ నమస్కారం చేసినప్పుడు సీతమ్మ పాదములకు ఉన్నటువంటి అంబెలు నాకు జ్ఞాపకానికి ఉన్నాయి. అంటే ఈ జాతి ఎంత గొప్ప సంస్కృతి కలిగినదో మనకు అర్థమవుతుంది. అన్న భార్య వదిన కన్న తల్లితో సమానం. అంటే ఈ దేశంలో సంస్కృతి ఎంత గొప్పగా ఉండేది అంటే నిద్ర లేవగానే తల్లికి తండ్రికి అన్నకి వదినకి నమస్కరించేవారన్నమాట. వదిన యొక్క శరీరం మీద ఉన్న మిగిలిన ఆభరణములు గుర్తులేవు, అంటే ఎన్నడూ అసలు పరీక్షగా చూడలేదు. పాదములకు పెట్టుకున్న ఆభరణములు గుర్తుండిపోయి, అంటే లక్ష్మణస్వామి యొక్క భక్తి, ఆయన యొక్క సంస్కృతి మనకి ఆవిష్కరింపబడుతుంది. మీరు పిల్లలు, రాబో కాలంలో ఈ జాతి సంస్కృతిని నిలబెట్టవలసిన వాళ్ళు మీరు, పరమ గౌరవంతో ప్రవర్తించవలసిన వాళ్ళు మీరు. అందుకు రామాయణం మీకు ఉపవాచకంగా ఇవ్వబడింది. దాని వలన మీరు బాగా సంస్కృతి యందు ఊంచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. లక్ష్మణస్వామి ఆభరణములు గుర్తుపెట్టిన తరువాత అవి సీతమ్మ ఆభరణములే అని రామలక్ష్మణులు నిర్ణయించుకున్నారు. అప్పుడు సుగ్రీవుడు తనకు కలిగినటువంటి కష్టాన్నంతటినీ కూడా రాముడితో చెప్పాడు. ఒకనాడు వాలి సుగ్రీవులిద్దరూ అన్నదమ్ములు చాలా సఖ్యంగా ఉండేవారు. వాలి అపారమైనటువంటి బలం కలిగినవాడు. ఒకనాడు అర్ధరాత్రి మాయావి అనబడేటటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. పెద్ద అట్టహాసం చేశాడు, వాలి యుద్ధానికి రా అన్నాడు. వాలి యుద్ధానికి వెళ్ళి ఆ మాయావిని వెంట తరిమాడు. తీరా వాలి వచ్చిన తరువాత యుద్ధం చేయడం మానేసి ఈ మాయావి పరుగు పరుగున పారిపోతున్నాడు. ఎలాగైనా మాయావిని మట్టు పెడతానని చెప్పి వాలి వెనక తరువుకుంటూ వెడుతున్నాడు. ఆ వెనక సుగ్రీవుడు కొంత సైన్యం కూడా వెళ్ళారు. చాలా వేగంగా పరిగెత్తి 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 వెళ్ళినటువంటి మాయావి ఒక గుహలోకి ప్రవేశించాడు. ఆ వెనక వాలి కూడా ప్రవేశించాడు. యుద్ధం చెయ్యలేని వాడు అక్కర్లేని మాటలు అనడం ఎందుకు? వాలి వచ్చిన తర్వాత పారిపోవడం ఎందుకు?
నోటి దురుసుతో ప్రవర్తించేటటువంటి కొందరి జీవితాలు అలాగే ఉంటాయి. వాలి కూడా వెళ్ళిన తరువాత గుహలో యుద్ధం ప్రారంభమైంది. సంవత్సర కాలం అయిపోయింది, కానీ వాలి రాలేదు, మాయావి రాలేదు. లోపల నుంచి అరుపులు వినపడుతున్నాయి. కొంతకాలానికి అరుపులు కూడా తగ్గిపోయి నురుగులతో రక్తం బయటకు వస్తోంది. ఒకవేళ తన అన్న వాలి మరణించాడేమో, మాయావి బయటకు వస్తాడేమో అని భయపడినటువంటి సుగ్రీవుడు తన అన్న మరణించాడు అని అనుకుని ఒక పెద్ద బండరాయి గుహకి అడ్డం పెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. వాలి మరణించాడు అనుకుని మంత్రులందరూ సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. కానీ కొంతకాలం అయిన తరువాత వాలి మాయావిని సంహరించి అడ్డొచ్చిన రాయిని తొలగతోసుకుని తిరిగి కిష్కింధానగరానికి చేరుకున్నాడు. నేను ఒక పక్క శత్రువుతో యుద్ధం చేస్తుంటే నువ్వు గుహకి రాయిని అడ్డంగా పెట్టి నేను రాకుండా మార్గాన్ని నిరోధించి వెనక్కి వచ్చి పట్టాభిషేకం చేసుకుని కులుకుతున్నావా అని సుగ్రీవుడు చెప్పినా వినకుండా, చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా సుగ్రీవుణ్ణి చంపే ప్రయత్నం చేశాడు. అన్నదమ్ముల మధ్య అంత మాత్సర్యం పనికిరాదు. అసలు అవతలవాడు చెప్పే మాట వినాలి, అసలు ఆ మాటే వినలేదు వాలి. దానితో సుగ్రీవుణ్ణి చంపే ప్రయత్నం చేస్తే సుగ్రీవుడు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా వాలి వెంట తరిమాడు. సుగ్రీవుణ్ణి వాలి చంపుతాడన్న భయంతో పరిగెత్తి పరిగెత్తి అన్ని చోట్లకి తిరిగినటువంటి సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో కలిసి చిట్ట చివరికి ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నాడు. ఆ పర్వతం మీదకి వాలి రాడు. ఎందుకు రాడు అంటే ఒక కారణం ఉంది. ఒకప్పుడు దుందుభి అని ఒక రాక్షసుడు వాలితో యుద్ధం చేశాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించాడు వాలి. సంహరించిన తరువాత శరీరాన్ని ఎత్తి గిరగిరా తిప్పి విసిరేశాడు. అది ఎక్కడో కొన్ని యోజనముల దూరం వెళ్ళి పడిపోయింది. ఆ పడిపోతున్నప్పుడు అప్పుడే చనిపోయాడు కాబట్టి నోట్లోంచి పడుతున్నటువంటి నెత్తురు మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడింది. ఆశ్రమ ప్రాంగణం అపవిత్రమైంది. నువ్వు ముందు వెనక ఆలోచించకుండా ఆ కళేబరాన్ని ఎత్తి విసిరినప్పుడు నా ఆశ్రమంలో నెత్తురు పడింది కాబట్టి, ఓ వాలి విసిరిన వాడివి నువ్వు కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఈ ఋష్యమూక పర్వతం మీదకు వస్తే, ఎందుకనంటే మతంగ మహర్షి ఆశ్రమం అక్కడుంది, నువ్వు ఈ ఋష్యమూక పర్వతం మీదకు వస్తే మాత్రం మరణిస్తావని మతంగ మహర్షి శాపం ఇచ్చారు. అందుకే వాలి ఋష్యమూక పర్వతం మీదకి రాడు. అక్కడికి రాడు కాబట్టే సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉంటాడు. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, నేను బ్రతికున్నానని తెలిసి కూడా నా భార్య రుమని నా అన్నగారైనటువంటి వాలి తన భార్యగా స్వీకరించి ఆమెతో ఉంటున్నాడు. ఇది నాకు అపారమైన కష్టాన్ని కలిగించింది అని సుగ్రీవుడు రామచంద్రమూర్తికి నివేదించాడు. పరమ అధర్మమైనటువంటి పని వాలి చేశాడు కనుక తప్పకుండా సంహరిస్తాను. ఒక స్నేహితుడు చెయ్యవలసినటువంటి ఉపకారం, యువతల స్నేహితుడు చాలా బాధతో ఉంటే మనశ్శాంతి కల్పించాలి. ఉపకారం చేసిన వాడెవరో వాణ్ణే స్నేహితుడు అని పిలుస్తారు. కాబట్టి నీకు తప్పకుండా ఉపకారం చేస్తానని రాముడు సుగ్రీవుడితో చెప్తే సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. నేను వాలిని వధిస్తానని మాట ఇచ్చినటువంటి రాముడు కూడా బయలుదేరాడు. కానీ వాలితో సమానంగా యుద్ధం చెయ్యగలడా అని సుగ్రీవుడికి అనుమానం. ఆ దుందుభి మరణించినప్పుడు ఎత్తి అంత దూరం విసిరాడు, ఇదిగో దుందుభి కళేబరం, నువ్వు కూడా విసరగలవా అని రాముణ్ణి అడిగాడు. వెంటనే రాముడు తన కాలి బొటన వేలుతో ఆ కళేబరాన్ని 10 యోజనముల దూరం విసిరేశాడు. కొంత నమ్మకం వచ్చింది. మా అన్నగారు 7 సాలవృక్షములను అంటే మద్ది చెట్లను రోజు ఊపుతాడు, ఆకులు కూడా రాలిపోతాయి, నువ్వు కూడా వాటిని అంత ఊపగలిగినటువంటి బలమున్నవాడివా అని అడిగాడు. రాముడు ఒక్క బాణంతో 7 మద్ది చెట్లను కొట్టేశాడు. ఆ కొట్టినప్పుడు బాణం పాతాళ లోకానికి వెళ్ళి వెనక్కి తిరిగి కన్ను మూసి తెరిచేలోగా మళ్ళీ బాణతో నీళ్ళలోకి వచ్చేసింది. ఇప్పుడు రాముడి యొక్క బాణ వేగాన్ని చూశాడు. వాలిని సంహరించగలడని నమ్మకం పొందాడు. రామలక్ష్మణులు ఈ సుగ్రీవుడు కలిసి కిష్కింధానగరానికి వెళ్ళారు. అంతఃపురం ముందు నిలబడి సుగ్రీవుడు పెద్దగా అరిచాడు, ఓ వాలి యుద్ధానికి రా అని. ఆశ్చర్యపోయాడు వాలి, నేనొస్తానని ఇంతకాలం ఋష్యమూక పర్వతం మీద దాక్కున్న సుగ్రీవుడు నా అంతఃపురం ముందుకే వచ్చేరుస్తున్నాడే అని ముందు వెనకలు ఆలోచించకుండా వచ్చి సుగ్రీవుడితో యుద్ధానికి తలబడ్డాడు. వాలి యొక్క పౌరుష పరాక్రమముల ముందు సుగ్రీవుడు నిలబడలేడు కనుక ఆయన గుద్దినటువంటి పిడిగుద్దులకు, ఆయన పెట్టినటువంటి బాధకి నోట్లోంచి నెత్తురు కక్కుతున్నాడు సుగ్రీవుడు.
అయినా రాముడు బాణప్రయోగం చెయ్యల. ఇక వాలితో యుద్ధం చేయలేక సుగ్రీవుడు మళ్ళీ పారిపోయి ఋష్యమోక పర్వతం మీదకి ఎక్కాడు. రామలక్ష్మణులు మళ్ళీ తిరిగి వచ్చారు. సుగ్రీవుడు చాలా బాధపడ్డాడు. నువ్విచ్చిన మాటకి వాలితో యుద్ధానికి వెళ్ళాను, వాలి అన్ని దెబ్బలు కొడుతున్నా నేను యుద్ధం చేస్తున్నాను, బాణం వేయలేదు, వాలిని సంహరించలేదు. ఎందుకు సంహరించలేదని అడిగాడు. మీరిద్దరూ అన్నదమ్ములు, ఒకే పోలికతో ఉన్నారు, సరిగ్గా గుర్తు పట్టలేక నేను తొందరపడి బాణం వేస్తే, అది పొరపాటున నువ్వు వాలి అనుకుని వేసేస్తే, నువ్వు మరణిస్తే నాకు మహాపాపం సంక్రమిస్తుంది. స్నేహం అన్న పేరుతో నీతో సంధి చేసుకుని సోదరుడితో సమానమైనటువంటి నిన్ను నేను చంపకూడదు. అందుకే వాలి ఎవరో సుగ్రీవుడెవరో గుర్తుపట్టడానికి తగిన వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత బాణం వేద్దామని ఊరుకున్నాను. అందుకే ఇప్పుడు నీ మెడలో నాగకేశర లతని వేస్తాను అని లక్ష్మణస్వామిని పిలిచి నాగకేశర లత తీసుకురమ్మని ఆ పుష్పించిన తీగని మెడలో అలంకారం చేశాడు. ఇప్పుడు నాకు తెలుస్తుంది నువ్వు సుగ్రీవుడవని, వెళ్ళి మళ్ళీ వాలిని యుద్ధానికి పిలవమన్నాడు. మళ్ళీ సుగ్రీవుడు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి మళ్ళీ గబగబా యుద్ధానికి వస్తున్నాడు. వాలి భార్య తార. రామాయణంలో తార ఎక్కడ మాట్లాడినా మెరుపు, చదివి తీరాలి. తార వాలికి అడ్డెళ్ళింది, బాగా ఆలోచించు, అసలు నీ సోదరుడు నీ పేరు చెప్తే భయపడతాడు, నువ్వొస్తావేమోనని భయపడి ఎక్కడో ఋష్యమూక పర్వతం మీద ఉంటాడు. అటువంటి వాడు కొద్దిసేపటి క్రితం వచ్చి నిన్ను యుద్ధానికి పిలిచాడు. నువ్వు వెళ్ళి ప్రాణాలు తీయకూడదన్న ఉద్దేశ్యంతో ప్రాణాలు పోయేటట్టుగా కొట్టావు. అంత నిత్తురు కక్కినవాడు మళ్ళీ కొద్దిసేపట్లోనే వచ్చి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. ఇందులో ఏదో మర్మ ఉంది, తొందరపడి యుద్ధానికి వెళ్ళకు, నా మాట విను అంది. చెప్పిన మాట విన్నాడు, కానీ మనసులోకి మాత్రం తీసుకోలేదు. రామాయణంలో మాట వినకపోవడం ఎంత ప్రమాదమో, ఒకటికి 10 మాటలు చెప్పబడుతుంది. మీరందరూ పిల్లలు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు అన్ని విషయాలు తెలిసి ఉండే అవకాశం ఉండదు. ఎందుకని అంటే పెద్దవాళ్ళకే అన్నీ తెలియడం సాధ్యం కాదు. ఇక మీరు చిన్నపిల్లలు, ముక్కుపచ్చలారని వారు, గట్టిగా 20 ఏళ్ళు కూడా లేవు, మీకు ఎలా తెలుస్తాయి? మీకు తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ ఇది తప్పు, దీని జోలికి వెళ్ళవద్దు అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మాత్రం మాట వినడం నేర్చుకోండి. నేను వినను, నా బుద్ధికి తోచినది చేస్తానన్న మూర్ఖత్వాన్ని అలవాటు చేసుకోకండి. అది ఎంత ప్రమాదానికి ఎడుతుందో చెప్పడమే రామాయణం యొక్క ప్రయోజనం. తార మాట వినలేదు వాలి, యుద్ధానికి వెళ్ళాడు. సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నాడు. చెట్టు చాటు నుంచి వెంటనే రాముడు బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం వచ్చి వాలి యొక్క వక్షస్థలంలో ఉచ్చుకుంది, నేల పడిపోయాడు. నేల నుంచి ఇక లేవలేక నెత్తురొడుతుండగా బాధపడుతున్నాడు. వెంటనే తారకి కబురెళ్ళింది, తారని తీసుకొచ్చారు. తార రోదిస్తూ తాను కూడా వాలితో పాటుగా మరణిస్తానని, తాను కూడా ఆయన చితి మీద పడి అగ్నికి ఆహుతైపోతానని శోకిస్తోంది. వాలి రాముడు తన దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్న వేశాడు, నేను నీ దేశంలో లేను, నేను నీకు శత్రువుని కాను, నా మాంసం తినడానికి ఉపయోగపడదు, నా చర్మం ఉపయోగపడదు, నా గోళ్ళు మీరు ఉపయోగించరు, నేను నీకు ఏ అపకారం చెయ్యలేదు, చెట్టు చాటు నుంచి నన్ను ఎందుకు కొట్టావు, నేను వేరొకరితో యుద్ధం చేస్తూ పరాకుగా ఉన్నప్పుడు నువ్వు వేరొక వైపు నుంచి బాణం వేసి సంహరించవచ్చా, ధర్మాత్ముడవు కదా, ఏ కారణానికి నన్ను చంపావని అడిగారు. ఇప్పటికీ రామాయణం విషయంలో చాలామంది రాముడు చెట్టు చాటు నుంచి కొట్టాడు అంటూ ఉంటారు, అది మనమనక్కర్లేదు, వాలే అన్నాడు ఆ మాట. రాముడు జవాబు చెప్పాడు, నువ్వు వానరానివి, కోతివి, నువ్వు మనిషివి కావు. ఒక మృగాన్ని నరుడు వేటాడేటప్పుడు ఎదురుగుండానే వచ్చి సంహరించాలి అనే నియమం లేదు, వేట ఆడేటప్పుడు చాటు నుంచి కొట్టచ్చు, అందుకే నిన్ను చెట్టు చాటు నుంచి కొట్టాను. 2, నిన్ను చంపడానికి నీకు నాకు శత్రుత్వం లేదంటున్నావు, కానీ నువ్వు చెయ్యకూడనంత పెద్ద అపరాధం చేశావు. నీ తమ్ముడి భార్య రుమని నీ తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా నీ భార్యగా స్వీకరించావు, అందుకు అపరాధానికి శిక్ష నిన్ను సంహరించడమే, అందుకే బాణప్రయోగం చేశానన్నాడు. వాలి అంగీకరించాడు, నిజమే, నీ చేసినది తప్పే అంటూ, సీతాపహరణం జరిగింది కదా, సీతమ్మని మళ్ళీ నీ దగ్గరికి తీసుకురాగలిగిన శక్తి నాకుంది, నేను పిలిస్తే రావణాసురుడు వెంటనే భయపడుతూ వచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు,
నాతో స్నేహం చేసుకోకుండా సుగ్రీవుడితో ఎందుకు చేసుకున్నావు అని అడిగాడు. నువ్వే అధర్మం చేసావు, నీతో నాకు స్నేహం ఎందుకు? అధర్మం చెయ్యని వాడు ధర్మాత్ముడు సుగ్రీవుడు. అందుకే రాజ్యం లేకపోయినా ధర్మం ఉన్నవాడితో స్నేహం చేశా, రాజ్యం ఉన్నా అధర్మం ఉన్నవాడితో నేను స్నేహం చెయ్యలా. మీరు పిల్లలు బాగా పట్టుకోవాలి. ఎంత పెద్ద పదవి ఉన్నా ఎంత చదువు ఉన్నా ధర్మం లేనినాడో నశించిపోతాయి. ఎంత చిన్నవాడైనా ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవదనుగ్రహం చేత రక్షింపబడతాడు. అందుకే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. వాలి తాను మరణించక పూర్వమే మెడలో ఉన్న హారాన్ని తీసి ఆ తన కుమారుడైన అంగదుడి మెడలో అలంకరించాడు. ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో రాజధర్మాలన్నీ అంగదుడికి నేర్పాడు. ఆ తారవంక చూసి శోకించి చిట్ట చివరికి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఇక ఆ బాణపు బాధ తట్టుకోలేక ప్రాణములను వదిలిపెట్టాడు. వాలికి అంత్యేష్టి సంస్కారం అయిపోయింది. పట్టణంలోకి వచ్చి సుగ్రీవుడికి పట్టాభిషేకం చెయ్యమని హనుమదాదుడు అడిగారు. కానీ తండ్రికిచ్చిన మాట, నేను అరణ్యవాసం చేస్తాను తప్ప నగరాలలోకి కానీ పట్టణాలలోకి కానీ గ్రామాలలోకి కానీ రాను. అందుకని ఇక్కడ ఉన్న ప్రస్రవణ పర్వతం మీద గుహలో ఉంటాను. మీరు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయండి అన్నాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. రామా, నీకిచ్చిన మాట ప్రకారం వర్ష ఋతువు వెళ్ళిపోగానే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగానే నీలుడు అనబడేటటువంటి తన యొక్క సేనానిని పిలిచి అన్ని దిక్కులా ఉన్న వానరములను తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేసి తాను భార్యలతో కలిసి సుఖాలను భవిస్తున్నాడు. వానాకాలం వెళ్ళిపోతున్నటువంటి సూచనలు కనపడుతున్నా సుగ్రీవుడు తన మిత్రుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవట్లేదని, రామకార్యం మీద సీతాన్వేషణం కోసం వానరుల్ని పంపట్లేదని రాముడు బాధపడుతుంటే ఆ మాటలు విన్న లక్ష్మణస్వామి కోపం పొంది సుగ్రీవుణ్ణి నిగ్రహించడానికి ఆ సుగ్రీవుడి అంతఃపురంలోకి వెళ్ళారు. కానీ అంత కోపంగా వస్తున్నటువంటి లక్ష్మణస్వామిని నిగ్రహించగలిగినటువంటి వారు అప్పుడెవ్వరూ లేరు. ఈ విషయంలో ఒక అద్భుతాన్ని మీరు గమనించాలి. అప్పుడు వెళ్ళింది ఎవరు అంటే తార వెళ్ళింది. తార ఎదురుగుండా వెళ్ళి మాట్లాడుతుంటే అంత కోపంతో ఉన్న లక్ష్మణస్వామి కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ఎంత కోపంతో ఉన్నవాడైనా స్నేహితుని భార్యతో మాట్లాడేటప్పుడు ఎంత మర్యాదగా ప్రవర్తించాలో రామాయణం నేర్పుతుంది. తర్వాత సుగ్రీవుడు తన తప్పు తెలుసుకున్నాడు, ఇతపూర్వమే కబురు చేశానన్నాడు. 10 రోజుల లోపల ఎక్కడెక్కడి వానరములు రావాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. సుగ్రీవాజ్ఞ అని ఇప్పటికీ మనకొక జాతీయం. సుగ్రీవుడి మాట వినకపోతే సంహరిస్తాడు. ఈ భూమండలంలో ఉన్న వానరములన్నీ వచ్చాయి, అన్నిటినీ సమావేశపరిచాడు. సమావేశపరిచి ఏ దిక్కునకు ఎవరెవరు వెళ్లారో ఆ దిక్కున ప్రయాణం చేస్తున్నప్పుడు భూమండలం మీద ఏముంటాయో చెప్పాడు. ఇత పూర్వం వాలి తనని తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో తెలుసు. అందుకే తూర్పు దిక్కునకి వినతుణ్ణి పంపాడు, దక్షిణ దిక్కుకి అంగదుణ్ణి పంపాడు, అలాగే పశ్చిమ దిక్కుకి సుషేణుణ్ణి పంపాడు, ఉత్తర దిక్కుకి ప్రత్యేకంగా వేరొకరిని పంపాడు. ఇలా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కరిని పంపాడు. పంపి ఈ 4 దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక లక్షల సైన్యంతో బయలుదేరారు. బయలుదేరి ఆయా దిక్కులలో ఉన్నటువంటి ప్రదేశములంతటా కూడా సీతమ్మ ఉన్నదేమో అని ఆమె జాడ అన్వేషించారు. తూర్పు దిక్కునకు వెళ్ళినటువంటి వినతుడు సైన్యంతో 4 రోజుల లోపల తిరిగి వచ్చేశాడు. సుగ్రీవాజ్ఞ 30 రోజుల లోపల సీతాన్వేషణం చేసి వెనక్కి వచ్చేయాలి. తూర్పు దిక్కుకి వెళ్ళిన వినతుడు వెనక్కి వచ్చి సీతమ్మ కనపడలేదని చెప్పాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళినటువంటి సుషేణుడు వెనక్కి తిరిగి వచ్చి నాకు కనపడలేదు సీతమ్మ అని చెప్పేశాడు. అలాగే ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి శతబలి సైన్యంతో తిరిగి వచ్చి నాకు సీతమ్మ జాడ కనపడలేదని చెప్పాడు. ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడు మాత్రం తిరిగి రాలేదు. ఆ దక్షిణ దిక్కుకి అంగదుణ్ణి నాయకుడిగా పెట్టి వానరుల్ని పంపించేటప్పుడు సుగ్రీవుడికి ఒక గొప్ప నమ్మకం. ఆ బృందంలో హనుమ ఉన్నారు. హనుమ సీతాన్వేషణం చేస్తారని, సీతమ్మ జాడ కనిపెట్టగలడని నమ్మకం. అందుకే ప్రత్యేకం పిలిచి, హనుమా నీ వలననే సీతాన్వేషణం జరుగుతుంది, సీతమ్మ జాడ కనిపెట్టబడుతుంది, నేను రాముడికిచ్చిన మాట నిలబడుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే సుగ్రీవుడు నమ్మాడో రాముడు లేచి వచ్చి తన పేరు చెక్కబడినటువంటి ఉంగరాన్ని
సీతమ్మకి అభిజ్ఞానంగా అంటే రాముడి పనుపున గుర్తుగా ఆ హనుమ చేతిలో పెట్టారు. దాన్ని కళ్ళకద్దుకొని తనతో పాటుగా పట్టుకుని హనుమ తర్వాత బయలుదేరి లంకాపట్టణానికి వెళ్ళారు. ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడు, హనుమ మొదలైన వానరులు మాత్రం నెల రోజులైపోయినా తిరిగి రాలేదు. కారణం, మధ్యలో ఒక పెద్ద బిలంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆహారాన్వేషణం చేస్తూ. ఆ వెళ్ళిపోవడంలో బిలంలో చిక్కుపడిపోయారు. కాలం దాటిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక యోగిని వాళ్ళకి ఉపకారం చేసింది. ఆమె చేసినటువంటి ఉపకారం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. మహోదధి అనబడేటటువంటి సముద్ర ప్రాంతానికి చేరుకున్నారు. కానీ సీతమ్మ జాడ కనిపెట్టడానికి సుగ్రీవుడు ఇచ్చినటువంటి కాలమా దాటిపోయింది. సీతమ్మ జాడ కనిపెట్టడానికి మార్గమా తెలియట్లేదు. వెనక్కి వెళ్ళలేరు, ముందుకి వెళ్ళలేరు. అప్పుడు వాళ్ళందరూ సమావేశం పెట్టుకొని వాళ్ళకు వచ్చిన కష్టం గురించి మాట్లాడుకుంటూ రామకథ చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకుంటూ ఉండడంలో జటాయువు పేరెత్తారు. ఒకనాడు సీతాపహరణం జరుగుతున్నప్పుడు జటాయువు అడ్డుకుంటే రావణుడు సంహరించాడు జటాయువుని అని చెప్పుకున్నారు. రెక్కలు కాలిపోయిన ఒక పెద్ద గ్రద్ద ఆ శిఖరం మీద కూర్చుని పెద్ద కేక వేసింది. ఎవడు రానా సోదరుడి పేరెత్తినవాడు అని. ఆ పక్షి సంపాతి అని జటాయువు యొక్క అన్నగారు. నా సోదరుడు, నా తమ్ముడు జటాయువు, ఇదిగో నాకు దివ్య దృష్టి ఉంది, ఇక్కడ నుంచి చూసి చెప్తున్నాను, లంకాపట్టణంలో సీతమ్మ ఉన్నది అని సీతమ్మ జాడ చెప్పింది. సీతమ్మ జాడ చెప్పి మాటతో ఉపకారం చెయ్యగానే కాలిపోయిన రెక్కలు సంపాతికి మళ్ళీ వచ్చాయి. అంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి, మంచి పని మీద వెడుతున్న వాళ్ళకి, ఒక సత్కార్యం మీద వెడుతున్న వాళ్ళకి ఉపకారం చెయ్యడానికి సిద్ధపడినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయంటే సమాజ హితం కోసం. రామకార్యం అంటే రాముడు ఎప్పుడూ ఉంటాడు. ధర్మం కోసం ప్రయత్నించే వాళ్ళకి చేసేటటువంటి ఉపకారం, మనుష్యుల యొక్క రెక్కలు కాలిపోయినా మళ్ళీ పుట్టేటట్టు చేసింది. సంపాతికి మరి కాలిపోయిన రెక్కలు వచ్చాయి కదూ. రామ కార్యంలో విడుతున్న వాడికి మాట సాయం చేస్తేనే అంత గొప్పదైతే రామ కథ వినడం, రామాయణం చదవడం, రామనామం చెప్పడం, రాముడిలా బ్రతికే ప్రయత్నం చేయడం ఎంత మంచివో చెప్పకుండా చెప్పడం ఈ ఉపవాచకం యొక్క ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు ఆ సంపాతి వెళ్ళిపోగానే వాళ్ళకి నమ్మకం కుదిరింది. సీతమ్మ దక్షిణ దిక్కున ఉన్న కాంచనలంకలో ఉంది. వానరులందరూ సముద్రపుటుడికి వెళ్ళి కూర్చున్నారు. కానీ ఎవరు దాటగలరు? ఎవరికీ బలం సరిపోలేదు. అందులో ఎందరో వీరులు ఉన్నారు. కానీ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి తిరిగి రాగలిగిన వాళ్ళు లేరు. ఒక్క అంగదుడు మాత్రం వెళ్ళగలను, కానీ తిరిగి రాగలనో లేనో చెప్పలేనన్నారు. అప్పుడు జాంబవంతుడు లేచి హనుమని స్తోత్రం చేశారు. తనలో ఉన్న శక్తి తనకి తెలిసింది. వెంటనే హనుమ తన శక్తి తెలుసుకున్నారు. నేను గ్రహములతో నక్షత్రములతో ఉన్నటువంటి ఈ ఆకాశాన్నంతటినీ కూడా చాపగా చుట్టగలను. 100 యోజనముల ఈ లవణ సముద్రాన్ని అవలీలగా దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళగలను. గరుత్మంతుడు ఈ ఆకాశ మార్గంలో ఎగురుతూ వెడుతూ సముద్రంలో ఉన్న చేపల్ని ఎలా తన్నుకుపోతాడో అలా అంత వేగంతో ఆకాశంలో వెళ్ళగలను. నా తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎంత వేగమున్నదో నాకంత వేగమున్నది. కాబట్టి నేను ఈ ఆకాశ మార్గంలో బయలుదేరి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. ఇక్కడ నుంచి నేను లంఘించి పైకి లేస్తే భూమి నా యొక్క ఆ పైకి ఎగిరినటువంటి ధాటిని తట్టుకోలేదు కనుక ఇక్కడే ఉన్నటువంటి మహేంద్ర పర్వత శిఖరం నుంచి నేను బయలుదేరతాను అని మానసికంగా గొప్ప ఉత్సాహంతో సంతోషంతో తాను లంకాపట్టణాన్ని చేరిపోయినటువంటి పట్టుదలతో స్వామి హనుమ మహేంద్రగిరి శిఖరం మీద నిలబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం దగ్గర ఈ కిష్కింధకాండ పూర్తయింది. మహేంద్ర పర్వత శిఖరం మీద నిలబడినటువంటి హనుమ 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి కాంచనలంకా పట్టణానికి చేరుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఆయన మొట్టమొదట నమస్కారం చేసి బయలుదేరారు.
ఏదైనా జీవితంలో ఒక మంచి పని చేసేటప్పుడు నమస్కారం చేసి బయలుదేరడం అనేటటువంటిది సత్సంప్రదాయం. దానివలన పెద్దల యొక్క, దేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అందుకే నమస్కారం చేసి బయలుదేరుతున్నారు. నోటితో చెప్పలేనటువంటి అనేక విషయాలు మనసులో ఉన్నటువంటి భక్తిని ఆవిష్కరించడానికి అత్యంత తేలిక మార్గం ఏది అంటే ఒక్క నమస్కారం. ఆ ఒక్క నమస్కారం చేత మనకి పెద్దల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఆయన తన గురువైనటువంటి సూర్యభగవానుడికి, బ్రహ్మగారికి, దేవేంద్రుడికి, అలాగే తనకి జన్మనిచ్చినటువంటి వాయుదేవుడికి అందరికీ నమస్కారం చేసి దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణానికి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. రెండు చేతులు పరిఘలలా జాపారు, నడువుని సన్నం చేశారు, ఊపిరి బాగా పీల్చి హృదయస్థానమునందు బంధించారు. ఆయన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి, చెవులు రిక్కించి నిలబెట్టారు. దక్షిణ దిక్కు వంకే చూస్తున్నారు. పాదములను పర్వత శిఖరమునకు బాగా తాటించి ఉంచారు. ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. కింద ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వానరుల వంక చూశారు. రామచంద్రమూర్తి తన బంగారు కోదండమునందు సంధించి విడిచిపెట్టినటువంటి బాణం ఎలా బయలుదేరి విడుతుందో అలా నేను కూడా లంకాపట్టణానికి బయలుదేరి వెడతాను. అక్కడ సీతమ్మ యొక్క జాడ తప్పకుండా కనిపెడతాను. సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి వచ్చి ఆ క్షేమ వార్తని రామచంద్రమూర్తికి నివేదిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా నాకు లంకాపట్టణంలో రావణాసురుని యొక్క దర్శనం దొరకకపోతే, సీతమ్మ జాడ తెలియకపోతే, అక్కడ నుంచి అక్కడి నుంచే స్వర్గలోకానికి కూడా వెడతాను, అక్కడ వెతుకుతాను. అక్కడ కూడా సీతమ్మ జాడ తెలియకపోతే ఎక్కడ ఉన్న రావణాసురుణ్ణి పట్టి బంధించి తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చొని ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదముల మీద పడేసి కృతకృత్యుడనవుతానని ప్రతిజ్ఞ చేశారు. ఇంత బలమున్నటువంటి హనుమ తాను వెడుతున్నాననేటటువంటి అతిశయంతో కాకుండా రాముడు కోదండంలో వింటినారికి సంధించి విడిచిపెట్టినటువంటి బాణం రాముని యొక్క శక్తిని పుంజుకుని ఎలా వెడుతుందో అలా నేను వెడతాను అని చెప్పడంలో ఆయన యొక్క వినయం, ఆయన యొక్క భక్తి ఆవిష్కృతమవుతాయి. అలా బయలుదేరి ఆయన వెడుతున్నప్పుడు వాయువు ఆయనకి సహకరించింది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. దేవతలు, ఋషులు అందరూ కూడా ఆయన్ని ప్రస్తుతి చేస్తున్నారు. ఆకాశ మార్గంలో ఆయన వెళ్ళిపోతుంటే సముద్రుడు చూశాడు. చూసి ఆ సముద్రం లోపల ఉన్నటువంటి మైనాకుడితో ఒక మాట అన్నాడు. రామకార్యం మీద వెడుతున్నటువంటి ఆ హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నువ్వు పైకి లే. నువ్వు బంగారు పర్వత శిఖరములు ఉన్నాయి, నువ్వు పైకి లేవగలవు. లేచి ఆ హనుమకి ఆతిథ్యం ఇయ్యి, కొంతసేపు నీ మీద విశ్రమించమను. నీ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లకి ఉన్న తేనె పట్లలో ఉన్నటువంటి తేనెని ఆయన కొంత తాగుతారు, కొన్ని పళ్ళు తింటారు. అటువంటి మహాత్ముడికి ఆతిథ్యం ఇయ్యి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహారాజుల యొక్క అనుగ్రహంతో మేము, అంటే ఈ సముద్రములన్నీ కూడా ఏర్పడ్డాయి, ఇంత వృద్ధిలోకి వచ్చాం. అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి యొక్క కార్యం మీద హనుమ విడుతున్నారు. ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చెయ్యాలి. అందుకు పైకి లేవమన్నారు. వెంటనే మైనాక పర్వతం తన శిఖరాలతో పైకి లేచింది. అసలే ప్రాతకాలం, ఆ బాలసూర్యుడి కిరణములు పడుతున్నాయి. బంగారు పర్వత శిఖరములేమో ఇంకా వెలిగిపోతున్నాయి. ఆ చెట్లు, తేనెపట్లు, నిజానికి ఒక వానరం ఏం చెయ్యాలి, వెంటనే అక్కడ దిగి నాలుగు పళ్ళు తినాలి, కాస్త తేనె తాగాలి, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి. కానీ రాముడి ధనస్సు నుంచి వెడుతున్నటువంటి బాణం అలా మధ్యలో ఏదో కనపడిందని ఆగుతుందా? ఆగదు. దేని మీద ప్రయోగించాడో దానిమీదే పడుతుంది. అది చిత్తశుద్ధి. దేని కొరకు వెళ్ళామో ఆ పని మీదే దృష్టి ఉండాలి తప్ప అన్యమైనటువంటి విషయముల మీద దృష్టి పెట్టకూడదు. విద్యార్థులు చదువుకోవడానికి కూర్చున్నారనుకోండి, చదువుతుండగా పుస్తకంలో ఉన్నటువంటి సారము మస్తిష్కంలోకి వెళ్ళిపోవాలి. అన్నం తింటున్నాననుకోండి, అన్నము నేనైపోవాలి. నీళ్లు తాగుతున్నాననుకోండి, నీళ్లు నేనైపోవాలి. ఒకటి చూస్తున్నాననుకోండి, అది నాలోకి వెళ్ళిపోవాలి, నాకు జ్ఞాపకం ఉండాలి. తప్ప ఒకటి చూస్తూ వేరొకటి ఆలోచిస్తూ లక్ష్యశుద్ధి లేనివాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. అందుకే హనుమ బంగారు పర్వత శిఖరములే పైకి లేచినా ఇది నాకు విఘ్నం, నా కార్యమును పాడు చేస్తోంది,
మధ్యలో ఇవెందుకు సముద్రంలోంచి పైకి లేచాయి అని తన వక్షస్థలం పెట్టి కొట్టారు. ఆయన గుండెలు తగిలేటప్పటికీ ఆ బంగారు శిఖరములు చూర్ణములై పిండైపోయి సముద్రంలో పడిపోయి, అప్పుడు మైనాకుడు పురుషరూపం ధరించి నిలబడ్డాడు. మహానుభావ హనుమ, నీ అంతటి మహాత్ముడు అతిథిగా దొరికడం మా అదృష్టం. సామాన్యుడు అతిథిగా వస్తేనే సంతోషిస్తాం, నీ వంటి మహాత్ముడు దొరికితే ఇంకా ఆనందం. అందుకే నా పర్వత శిఖరముల మీద కొంతసేపు ఉండి ఆతిథ్యం తీసుకోమన్నారు. హనుమ కఠినంగా చెప్పలేదు. ఒక్కసారి మైనాకుడిని ముట్టుకుని వెళ్ళవలసిన కార్యం ఉంది, సూర్యాస్తమయం లోపల వెళ్ళిపోవాలి, అందుకని మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే అని ప్రేమగా మాట్లాడి ముందుకు కదిలిపోయారు. నాగమాత సురస హనుమ యొక్క బుద్ధి ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత సూక్ష్మంగా ఉంటుందో, ఎంత తెలివైనవాడో పరీక్షించాలనుకుంది. ఆవిడ పెట్టినటువంటి పరీక్షలో కూడా నిగ్గారు. దాటిన తర్వాత సింహిక వచ్చింది. ఆ సింహిక హనుమ యొక్క గమనాన్ని ఆపాలనుకుంది. ఆ సింహికని భంజించారు, సంహరించారు, చంపేశారు. చంపి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి త్రికూట పర్వతం మీద దిగారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వచ్చాను, అయినా నాకు కొద్దిగా కూడా అలసట అనిపించట్లేదే. ఉత్సాహం కలిగినటువంటి వాడు ఎంత పెద్ద కార్యం చేయనివ్వండి, అబ్బా బడలిపోయానడం. కార్యాన్ని చెయ్యడంలో ఆ పట్టుదల, ఆ ఉత్సాహం, అది సాధించిన తరువాత ఆ తృప్తి అలా ఉంటుంది. అంతే తప్ప ఇంత పని చేశాను బడలిపోయానడం, కార్యం వెనక కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, అది ఉత్సాహవంతుడికి ఉండే లక్షణం. అలసట అన్న మాట, ఆ 4 అక్షరాలు జీవితంలోకి రానివ్వడు. అందుకే 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వచ్చినా నాకు బడలికలేదే అనుకున్నారు. లంకలోకి ప్రవేశించాలి. చీకటి పడిన తరువాత అయితే అందరూ ప్రమత్తతతో ఉండరు. నేను ఆ సమయంలో వెళ్ళి అన్వేషణ చేస్తాననుకున్నారు. పిల్లి పిల్లంత వారైపోయారు. లంక రాజద్వారం దగ్గరికి వెళ్ళారు. లంకాపట్టణానికి ఒక అధిదేవత ఉన్నది, ఆమెని లంకిణి అంటారు తెలుగులో. ఆమె పెద్ద రూపంతో అడ్డొచ్చింది. ఎక్కడో అడవులలో తిరగవలసినటువంటి ఓ పిల్లి పిల్లంత శరీరం ఉన్న ఓ కోతి లంక కిందుకు వచ్చావంది. ఏదో లంక చూసి వెళ్ళిపోదామని వచ్చానన్నారు. నువ్వు లోపలికి ఎడతావా అని విపరీతమైన కోపం పొంది ఆయన పాపం ఏమీ అనకపోయినా ఒక్క చరుపు చరిచింది. గట్టిగా కుడితే చచ్చిపోతుంది స్త్రీ అని కోపాన్ని నిగ్రహించుకొని కుడి చేత్తో కొడితే గట్టిగా దెబ్బ తగులుతుందని ఎడమ చేతి పిడికిలి బిగించి లంకిడి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకే కనుగుడ్లు తిరుగుడు పడి లంకిడి నేల మీద పడిపోయింది. లేచి, మహానుభావ నాకు ఇప్పుడు అర్థమైంది, ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వరమిచ్చారు, ఒక వానరము ఎప్పుడు ఈ లంకాపట్టణానికి వస్తుందో, ఎప్పుడు నన్ను ఓడిస్తుందో, ఎప్పుడు లంకలో ప్రవేశిస్తుందో అప్పుడు ఈ లంక నాశనమవుతుంది అని చెప్పాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు యథేచ్ఛగా లంకలో ప్రవేశించమని రాజద్వారం తెరిచింది. కానీ శత్రువుల నగరంలోకి వెళ్ళేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. అందుకే గొప్ప పండితుడు, నవవ్యాకరణవేత్త, సమస్త శాస్త్రములు చదివినవారు కనుక హనుమ ఆ గోడ మీదకెక్కి గోడ మించి పట్టణంలోకి దూకారు. ఆ దూకేటప్పుడు ఎడమకాలు ముందు పెట్టారు. శుభకార్యం మీద వెడితే కుడికాలు ముందు పెట్టి వెడతారు. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి వెడతారు. అందుకే ఎడమకాలు పెట్టి దూకారు. దూకి ఆ లంకాపట్టణం యొక్క శోభనంతటినీ పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అంతఃపురాలు, అక్కడ ఉన్న స్తంభాలు, వేదం చదువుతున్న వాళ్ళు, హోమాలు చేస్తున్నవాళ్ళు, యజ్ఞాలు చేస్తున్నవాళ్ళు, పాటలు పాడుతున్నవాళ్ళు, వాద్యాలు మ్రోగిస్తున్నవాళ్ళు, ఎంతోమందిని స్త్రీలని పురుషుల్ని చూశారు. కొందరు ధనస్సులు పట్టుకున్నారు, కొంతమంది బాణములు పట్టుకున్నారు, కొంతమంది కత్తులు పట్టుకున్నారు, కొంతమంది గుర్రాల మీద కూర్చున్నారు, కొంతమంది ఏనుగుల మీదకెక్కారు. ఎట్నుంచి ఏ శత్రు వస్తాడో అని పహరా కాస్తూ తిరుగుతున్నారు. అంతటా తిరిగారు, కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు. చిట్ట చివరికి రావణాంతఃపురంలోకి వెళ్ళారు. ఆ రావణాసురుడి యొక్క అంతఃపురంలో రావణాసురుడు ఒక హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా పక్కన ఎందరో స్త్రీలు నిద్రపోతున్నారు. వాళ్ళందరినీ చూశారు, సీతమ్మ కాదు అనుకున్నారు. ఒక చోట మాత్రం రావణుడి తల్పానికి దూరంగా ఉన్నతమైనటువంటి ఒక పాన్పు మీద ఒక స్త్రీ నిద్రపోతోంది. ఈమెయే సీతమ్మ అనుకున్నారు. తర్వాత మళ్ళీ బాగా ఆలోచించారు. రామచంద్రమూర్తికి దూరంగా ఉన్నటువంటి సీతమ్మ
రావణాసురుడు పక్కన హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా ఇలా నిద్రపోతుందా, ఈమె సీతమ్మ కాదు అనుకున్నారు. మళ్ళీ అన్వేషణం చేయడం మొదలుపెట్టారు. లంకాపట్టణం అంతా వెతికారు. కుంభకర్ణుడి భవనం వెతికారు, విభీషణుడి భవనం వెతికారు, మహాపార్శ్వుడు, విద్యుజిహ్వుడు వీళ్ళందరి భవనాలు వెతికారు. కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనిపెడలేదు. ఆఖరికి చాలా బాధపడ్డారు. ఒక చోట కూర్చుని విపరీతమైనటువంటి నిరుత్సాహాన్ని పొందారు. 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికానే, అయినా నాకెక్కడా సీతమ్మ జాడ కనిపడలేదే. బహుశా సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకుని వచ్చేటప్పుడు ఆ వేగం తట్టుకోలేక ఆమె సముద్రంలో పడిపోయి ఉండవచ్చు. సముద్రంలో రాక్షసులు, క్రూర జంతువులు ఆమెని తినేసి ఉండవచ్చు. లేదా రావణాసురుడే సీతమ్మ లొంగలేదని ప్రాతకాల భోజనంలో ఆవిడ్ని తినేసి ఉండవచ్చు. లేదా సీతమ్మ ఉరివేసుకుని మరణించి ఉండవచ్చు. సీతమ్మ జాడ కనిపెట్టకుండా నేను తిరిగి వెళ్ళి సీతాదర్శనం అవ్వలేదు అని చెప్తే సీతమ్మని చూడకుండా ఉండలేక సీతమ్మ జాడ కనపడలేదని రాముడు మరణిస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణిస్తాడు. తదనంతరము భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న ప్రజలు అందరూ మరణిస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని ఇక్కడ సుగ్రీవుడు మరణిస్తాడు. సుగ్రీవుడు మరణిస్తే తార, రుమ, అంగదుడు, వానరులు అందరూ మరణిస్తారు. అటు నరులు, ఇటు వానరులు, ఇద్దరి యొక్క మరణానికి కారణమైనటువంటి ఈ దుఃఖకరమైన వార్త నేను వెళ్ళి చెప్పకపోతే వచ్చిన నష్టమే ఉంది. నేను వెళ్ళనే వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా ఇక్కడే ప్రాణం విడిచిపెట్టేస్తాననుకున్నారు. అంతటి మహానుభావుడు హనుమ కూడా ఒక్కసారి మనసులో శోకం కలిగిందా, అంత విచిత్రమైన ఆలోచనలు వచ్చాయి. మనిషి మనసులో శోకం పెరిగిపోయిందనుకోండి, అర్థరహితమైన ఆలోచనలు వచ్చి ఆలోచనలన్నీ వ్యతిరేక కోణంలో ప్రయాణం చేసి చిట్ట చివరికి నేను చచ్చిపోతాననే వరకు వెళుతుంది. అటువంటి ఆలోచనలు రాకూడదు. భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైన జీవితాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా దాటి చిట్ట చివర తాను విజయబావుట ఎగరేయడానికి పనికిరావాలి తప్ప సమస్యలు వచ్చాయని బలవంతంగా ప్రాణాలని తీసుకునేటటువంటి చర్యలకి పూనుకోకూడదు అని రామాయణం మనకి చెప్తోంది. అందుకే బాగా ఆలోచించారు. ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. వినాశే భవో దోషాన్ జీవన్ భద్రాణి పశ్యతి. మరణించి సాధించేదే ఉంది. ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచన రావడం పిరికితనం. దాని వలన ఏమీ సాధించలేను. కానీ నేను బ్రతికి ఉంటే ఈ సమస్యలను దాటి కీర్తివంతుణ్ణి కాగలను, సాధించగలను. కాబట్టి సంపాతి చెప్పాడు లంకాపట్టణంలో సీతమ్మ ఉన్నది అని. కాబట్టి తిరిగి అన్వేషణం చేస్తానని చూశారు. అశోకవనం కనపడింది. వెంటనే దేవేంద్రుడికి నమస్కరించారు. యమధర్మరాజుకి, కుబేరుడికి, వరుణుడికి, వాయుదేవుడికి, రుద్రుడికి, సమస్తమైనటువంటి మరుద్గణాలకి, భూతగణాలకి, లక్ష్మణ సహితుడైనటువంటి సీతారాములకు నమస్కారం చేసి ఒక్క దూకులో అశోకవనంలోకి వెళ్ళారు. శిశుపావృక్షం ఎక్కి కూర్చుని చుట్టూ చూస్తున్నారు. కిందకి చూసేటప్పటికీ చెట్టు కింద సీతమ్మ కనపడింది. నిరంతరం రాముని యొక్క ఎడబాటు తట్టుకోలేక శోకిస్తున్నటువంటి కారణము వలన ఆమె కన్నుల నుండి కారినటువంటి కన్నీటి ధారల చేత అట్టలు కట్టి ఉంది ముఖం. రాముడు సీతమ్మ ఎలా ఉంటుందని చెప్పాడో అటువంటి ఆనవాళ్లతో ఉంది. కాబట్టి ఈమెయే సీతమ్మ. ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తల్లి యొక్క వైభవానికి, పాతివ్రత్యానికి పైనుంచే కూర్చుని నమస్కారం చేస్తున్నారు. ఈలోగా బ్రాహ్మీ ముహూర్తమైంది. తెల్లవారుజాము కాలం. రావణాసురుడు నిద్రలేచాడు. ముందు కొంతమంది స్త్రీలు నడుస్తున్నారు. మంగళవాద్యాలు మ్రోగిస్తున్నారు. కాగడాలు పట్టుకున్నారు. బయలుదేరి వస్తున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచేటటువంటి అలవాటు ఉండడం చాలా మంచిది. కానీ నిద్ర లేచినప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి తప్ప చెయ్యకూడని పనులు చెయ్యకూడదు. తెల్లవారుజామున లేచిన వాడు చక్కగా చదువుకోవాలి, భగవన్నామ సంకీర్తనం చెయ్యాలి, మంచి పని చెయ్యాలి. అంతేకాని పరస్త్రీని వేధించడానికి వెళ్ళడమా? రావణాసురుడు బయలుదేరి అశోకవనానికి వెళ్ళాడు. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడింది. మాట్లాడి మనసు మార్చుకోమ్మని అనేక రకాలుగా రావణాసురుడికి కొడుక్కి చెప్పినట్టుగా ఉద్బోధ చేసింది. అయినా రావణుడి మనసు మారలేదు. నీకు 2 నెలల గడువు ఇస్తున్నాను. ఇప్పటికీ 10 నెలలు గడిచిపోయి 2 నెలలలో నీ మనసు మార్చుకోకపోతే నిన్ను సంహరించి నేను భోజనంగా తీసుకుంటానన్నాడు.
ఆమె విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైంది. ఈలోగా ఆమె అంత శోకిస్తూ నేను శరీరం విడిచిపెట్టేస్తాను, నేను చనిపోతాను అంటుంటే ఆ మాట చెప్పడానికి అక్కడున్న రాక్షస స్త్రీలు రావణుడి దగ్గరికి వెళ్ళారు. ఈలోగా అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి రాక్షసి నిద్ర నుంచి పైకి లేచింది. నాకు ఇప్పుడే తెల్లవారుజామున ఒక కలొచ్చింది. ఆ కలలో నేను కొన్ని విశేషాలు చూశాను. యుక్తాం హంస సహస్రేణ స్వయం ఆస్తాయ రాఘవ, 1000 హంసలు పూంచినటువంటి ఒక గొప్ప పల్లకీలో రామచంద్రమూర్తి వచ్చారు. ఈ సీతమ్మని చెయ్యి చీ ఎక్కించుకున్నారు. వాళ్ళిద్దరూ పాలసముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక శిఖరం మీద దిగారు. ఈ సీతమ్మ సూర్యచంద్రులు ఇద్దరిని తడుముతుండగా నేను చూశాను. ఈమెకి తొందరలో శుభముంది, ఈమె రాముణ్ణి కలుస్తుంది. అంతేకాదు, రావణాసురుడు బాగా నూనె తాగి ఒళ్ళంతా నూనె పూసుకుని కింద పడిపోయినట్టు ఒక నల్లని స్త్రీ ఎర్రటి బట్ట కట్టుకుని రావణాసురుడి మెడలో ఉరితాడు వేసి దక్షిణ దిక్కుకు ఈడ్చుకుపోతున్నట్టుగా నాకు కలలో కనపడింది. అలాగే ఇంద్రజిత్తు మొసలి మీద ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. అలాగే ఆ కుంభకర్ణుడు ఒంటె మీద ఎక్కి వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఈ లంకనంతటినీ కూడా ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి కాల్చేసినట్టు ఈ లంకాపట్టణం అంతా సర్వనాశనమైపోయినట్టు కలొచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కల. ఈ సీతమ్మకి తప్పకుండా ఎదర శుభం ఉంది, నా మాట నమ్మండి, ఆమె జోలికి వెళ్ళకండి అని చెప్పింది. అప్పటికి రాక్షస స్త్రీలు కొద్దిగా ఉపశాంతి పొందారు. కానీ మళ్ళీ తనని ఎక్కడ బాధ పెడతారో అని, ఇక తాను బ్రతకకూడదు అని నిశ్చయించుకొని సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటానని శిశుపావృక్షానికి పూచినటువంటి కొమ్మని కిందకి దించి తన జుత్తుతో ఉరివేసుకోవడానికి సిద్ధపడుతోంది. ఆత్మహత్య ఎవ్వరూ చేసుకోకూడదు, ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన రాకూడదు. పిల్లలు బాగా తెలుసుకోవాలి, మీరు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నవాళ్ళు, కష్టాలు అనేటటువంటివి వస్తాయి. సూర్య భగవానుడంతటి వాడికి మబ్బు ఒక్కొక్కసారి అడ్డం వస్తుంది. అడ్డొచ్చిన మబ్బు వల్ల సూర్యుని యొక్క కాంతి కాసేపు తగ్గిపోయినట్టు కనపడుతుంది. సూర్యుడి కాంతిని నల్లమబ్బు అడ్డగలదా? కొంతసేపటికి మబ్బు పక్కకి పోతుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు. మహాత్ములందరూ జీవితాల్లో ఎన్నో కష్టాలు పడి పైకొచ్చిన వారే తప్ప, పిల్లలు ఏదో సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని తొందరపడి మీ జీవితాలు ముగించుకునే ప్రయత్నాలు చెయ్యకూడదు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అదే రామాయణ సారాంశం. సీతమ్మకి శుభశకునములు కనపడ్డాయి. చెట్టు మీద కూర్చున్నటువంటి హనుమ సీతమ్మకి మళ్ళీ జీవితం మీద ఉత్సాహం పుట్టాలని రామకథ చెప్పారు. రామకథ వినపడగానే ఆ సీతమ్మకి మళ్ళీ సంతోషం కలిగింది. ఎవరా అని పైకి చూసింది. స్వామి హనుమ కనపడ్డారు. గబగబా కిందకి దిగొచ్చారు. మారువేషంలో మళ్ళీ రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి, రాముడి గురించి నిజంగా తెలిసి ఉంటే రాముని యొక్క రూపాన్నంతటినీ వర్ణించమని అడిగింది. కాలి గోళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు అంగ ప్రత్యంగములతో రాముని యొక్క రూపాన్ని, లక్ష్మణుని యొక్క రూపాన్ని, రామలక్ష్మణుల యొక్క గుణగణాలని కూడా హనుమ అత్యద్భుతంగా వర్ణించి చెప్పారు. అది ధారణ, ఉపాసన. ఒక్కసారి చూస్తే అలా జ్ఞాపకం ఉండాలి. అలా చెప్పగలిగారు హనుమ. ఆయన చెప్పిన మాటల చేత తల్లి ఎంతో సంతోషించింది. రాముడు పంపినటువంటి ఉంగరాన్ని తీసి హనుమ ఆ సీతమ్మ తల్లి చేతిలో పెట్టారు. 10 నెలల నుంచి ఏడుస్తున్న సీతమ్మ ఆ ఉంగరాన్ని చూసి భర్తయి వచ్చినంత ఆనందపడిపోయి కన్నులకు అద్దుకొని పొంగిపోయింది. తన మాటల చేత స్వామి హనుమ 10 నెలల నుంచి ఏడుస్తున్నటువంటి మహాపతివ్రతకి ఊరట కల్పించి సంతోషం పొందిన సీతమ్మ ముఖం చూశారు. ఒకడు మాటల చేత చంపేద్దాం అనుకున్నాడు, ఒకడు మాటల చేత బ్రతికించాడు. హనుమ చెప్పిన మాటల చేత సీతమ్మ ఊరడిల్లింది. ఆ ఉంగరాన్ని చూసి సంతోషపడింది. అమ్మా, తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా ఏమైనా గుర్తిస్తావా అని అడిగారు. కాకాసురుడు అనబడేటటువంటి ఒక కాకి వచ్చినటువంటి ఒక కథని అభిజ్ఞానంగా గుర్తుగా చెప్పింది. అలాగే తన శిరస్సున ధరించేటటువంటి చూడామణిని ఆమె పవిట కొంగులో మూట కట్టుకుని ఉంది. ఆ మూట కట్టుకున్నటువంటి ఆ చూడామణిని తీసి హనుమకి ఇచ్చింది. భర్త పక్కన లేనప్పుడు ఆ ఆభరణాన్ని స్త్రీలు ధరించరు, అందుకే చూడామణిని హనుమకిచ్చింది. తీసి కన్నులకు అద్దుకుని పుచ్చుకున్నారు. అమ్మా,
ఎప్పుడో రాముడు వచ్చే వరకు ఎందుకు తల్లి వచ్చిన భుజం మీద కూర్చో అమ్మా, నేను ఈ 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటించి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదారవిందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడవుతానన్నారు. తల్లి అంది, హనుమాన్ నువ్వే చిన్న రూపంలో ఉన్నావు, ఎందుకని రాత్రి సీతాన్వేషణానికి బయలుదేరినప్పుడు తన శరీరాన్ని పిల్లి పిల్లి అంతా చేశారు, మళ్ళీ నీకో భుజమా, దాని మీద నేను కూర్చోనా, 100 యోజనముల సముద్రం దాటతావా, నన్ను తీసుకెడతావా, కోతి బుద్ధి బయట పెట్టావో అయి అన్నారు. అమ్మా నా రూపం ఇంతే అనుకుంటున్నావా అని తన విశ్వరూపాన్ని చూపించారు. ఆశ్చర్యపోయింది సీతమ్మ. అప్పుడు అంది, నాయన రాకూడదని కాదు, నేను పతిభక్తి పరాయణను, పతివ్రతను, నా భర్తని తప్ప అన్య పురుషులను స్పృశించను, అందుకని రాముడే రావాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి, నువ్వు నాకు పుత్రుడి వంటి వాడివి కాబట్టి మేమిద్దరం కలుసుకునేటట్టుగా నువ్వు తగినటువంటి పద్ధతిని ఏర్పాటు చేయమని అడిగింది. అమ్మా తప్పకుండా చేస్తానన్నారు. పెద్ద కార్యం సీతాదర్శనం, సీతమ్మ దర్శనం అయిపోయింది, ఎలాగో వచ్చాను, 4 మంచి మాటలు రావణాసురుడికి చెప్పి వెళ్ళిపోవాలనుకున్నారు. రావణుడి దర్శనం ఎలా అవుతుంది? రావణుడికి ఇష్టమైన ఈ అశోకవనాన్ని భంజిస్తాననుకున్నారు. ఒక్కసారి పైకి లేచి అక్కడ ఉన్న చెట్లన్నీ విరిచేశారు, సరోవరాలన్నీ తిరగదోసేశారు, అక్కడ ఉన్న పెంపుడు జంతువులు క్రూర మృగాలు పరుగులు తీస్తున్నాయి. రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్ళి రావణాసురుడితో చెప్పారు, 80,000 మంది కింకరుల మూకని పంపాడు, 7 మంత్రిసుతుల్ని పంపాడు, 5 సేనాగ్రనాయకుల్ని పంపాడు, తన కొడుకు అయినటువంటి అక్షకుమారుణ్ణి పంపించాడు, ఒక్క హనుమ వీళ్ళందరినీ మట్టు పెట్టారు. చిట్ట చివరికి ఇంద్రజిత్ వచ్చాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమని బంధించాడు. బ్రహ్మాస్త్రం నిజానికి కొద్ది క్షణాలు మాత్రమే బంధిస్తుంది హనుమని, ఆ అస్త్రం మీద గౌరవం చేత బంధనాన్ని అంగీకరిస్తారు, అంతకన్నా బంధించదు. అయినా ప్రధాన ప్రయోజనం రావణుడితో మాట్లాడడం, కాసేపు బంధింపబడినట్లుగా నటిస్తారనుకున్నారు. నిజంగా బంధింపబడ్డాడనుకుని తాళ్ళు తీసుకొచ్చారు, కట్టారు, తీసుకెళ్లారు. చెప్పవలసిన మంచి మాటలు రావణుడికి చెప్పారు, సీతాపహరణం తప్పు, సీతమ్మని తీసుకెళ్లి రాముడికి ఇచ్చేయమన్నారు. మంచి మాట వినే అలవాటు రావణాసురుడికి లేదు, మూర్ఖత్వం. మంచి మాటలు చెప్పడానికి వచ్చినటువంటి హనుమని గౌరవించకపోగా ఈ వానరాన్ని వధించండి అన్నాడు. వెంటనే ధర్మాత్ముడు కనుక రావణుని యొక్క సోదరుడు విభీషణుడు రాక్షసుడైనా పైకి లేచి, అన్నయ్యా రాయబారిని చంపకూడదు, వేరొక శిక్ష వెయ్యవచ్చు అన్నాడు. అయితే దీని తోకకి బట్టలు చుట్టండి, నెయ్యి పోయండి, అగ్నిహోత్రం వెలిగించండి, రథం ఎక్కించండి, లంక అంతా తిప్పండి, చారీకుడు చారీకుడు గూఢచారి అని ప్రకటించండి అన్నాడు. వెంటనే హనుమ తోకకి బట్టలు చుట్టారు, నెయ్యి పోశారు, అగ్ని వెలిగించారు, రథం ఎక్కించారు, లంక అంతా ఊరిరిగింపుగా తిప్పుతున్నారు. చూశారు హనుమ, పోనీలే, నన్ను చీపుళ్లతో కొడితే కొట్టారు, కర్రలతో కొడితే కొట్టారు, నా తోకకి నిప్పు పిడితే పెట్టారు, తిరిగి వెళ్ళిన తరువాత నా ప్రభువు సుగ్రీవుడు కానీ రామచంద్రమూర్తి కానీ లంకాపట్టణంలో ఉండేటటువంటి సైన్యం యొక్క బలం ఏమిటి, ఆ పట్టణం ఎలా ఉంటుందని అడిగితే రాత్రి అన్వేషించడంలో సరిగ్గా చూడలేదని చెప్పాలి, నాకు దెబ్బలు తగిలితే తగిలాయి, లంకాపట్టణం యొక్క ఆనుపానులు తెలుసుకుంటున్నాననుకుని ప్రభుకార్యం కోసం కష్టాన్ని భరించారు. అరే ఇంత అగ్ని పెట్టినా నా తోక కాలడం లేదే, కించిత్ మంట కూడా పుట్టడం లేదే, ఎందుకని అని ఆలోచించారు. అవునులే, నేను సముద్రం దాటి వస్తున్నప్పుడు బంగారు పర్వత శిఖరములు మైనాకుడు పైకి లేచాడు, నాకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. సురస ఆదరించింది. సీతమ్మ పేరు చెప్పేటప్పటికీ రాముడి పేరు చెప్పేటప్పటికీ సముద్రము మైనాకుడే నన్ను గౌరవించబోయారు, ఇక అగ్ని నన్ను చెనకుతాడా, ఒక్కనాటికి చెనకడు, సీతమ్మ ఆశీర్వచనం ఉండగా నన్ను అగ్ని కూడా ఏమీ చెయ్యలేదనుకున్నారు. ధర్మాత్ముడు కనుక విభీషణుడి యొక్క భవనాన్ని మాత్రం విడిచిపెట్టారు, మిగిలినటువంటి రాక్షస భవనాల్ని కాంచన లంకనంతటినీ కాల్చేశారు, సముద్రం దగ్గరికి దూకారు, తోకని అందులో ముంచి చల్లార్చుకున్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్న జాతీయం అప్పుడే పుట్టింది. ఒక్కసారి లంక వంక చూశారు, అగ్ని శిఖలతో లంకంతా కాలిపోతోంది. అయ్యో తొందరపడి కోపంతో లంకని కాల్చేశాని, ఈ లంకలోనే అశోకవనంలో ఉన్న సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది కదా, కోపం ఎంత చెడ్డది, కోపం ఆవహించిన వాడు ఎంత చెడ్డ పని చేస్తాడని బాధపడ్డారు. ఈలోగా భూమికి దగ్గరగా వెళ్ళేటటువంటి చారణలు నబడేటటువంటి దేవతలు మాట్లాడుకుంటున్నారు, ఏమీ ఆశ్చర్యం, హనుమ లంకాపట్టణాన్నంతటినీ కాల్చేశారు,
లంక లంక అంతా కాలిపోయింది, కానీ అశోకవనంలో ఉన్న సీతమ్మ మాత్రం క్షేమంగా ఉందని చెప్పుకుంటున్నారు. విన్నారు, ఎంతో సంతోషించారు. గబగబా మళ్ళీ అశోకవనానికి వెళ్ళారు. సీతమ్మ పాదములకు నమస్కారం చేశారు. అమ్మా, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నీ క్షేమవార్త చెప్తాను. తొందరలో రాముడు వానరులతో కలిసి వస్తాడు. రావణ వధ జరుగుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలుసుకుంటారమ్మా అన్నారు. అమ్మని ఊరడించారు. అరిష్టమన్న పర్వతం దగ్గరికి వెళ్ళారు. అధిరోహించారు. మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతూ మైనాకుణ్ణి చేత్తో ముట్టుకున్నారు. ఆవలి ఒడ్డున వానరులు చూశారు. పెద్ద మహానాదం ఒకటి చేశారు. విన్నాడు జాంబవంతుడు అవతల వైపు నుంచి. కార్యాన్ని సాధించుకుని వస్తున్నాడు కాబట్టే హనుమ అంత పెద్ద మహానాదం చేశారు. హనుమకి పని అప్పజెప్తే అవకపోవడమన్న మాట ఉండదు అన్నారు. సీతమ్మ తల్లి దర్శనమైనది, చూడబడెను సీతమ్మ అన్నారు. వానరులందరూ కలిసి కూర్చున్నారు. అంగదుడు అన్నాడు, మనకి సీతమ్మ జాడ తెలిసింది కాబట్టి ఇప్పుడే బయలుదేరి 100 యోజనముల రమణ సముద్రాన్ని దాటి లంకాపట్టణాన్ని చేరుకుని రావణ సంహారం చేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పజెప్దామన్నారు. జాంబవంతుడు మొదలైన వానర పెద్దలు లేచన్నారు, మనకి పెద్దలు ఏ పని చెప్పారో ఆ పని చెయ్యాలి. రావణ సంహారం చెయ్యవలసిన వాడు రాముడు, ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టమన్నారు, దాటి మనం చెయ్యకూడదన్నారు. గబగబా బయలుదేరారు అందరూ. కిష్కింధకి వెడుతున్నారు. కిష్కింధలో దిగారు. మధువనము అని ఒక పెద్ద వనముంది. దానికి దధిముఖుడు అని సుగ్రీవుడి యొక్క మేనమామ వృద్ధుడు, ఎప్పుడూ రక్షిస్తుంటాడు. తేనెపట్లున్నాయి, అందులోంచి తేనె కారుతోంది. అందులో సుగ్రీవుడు కూడా ప్రవేశించాడు. అటువంటిది వానరులందరూ శుభ్రంగా మధువు తాగారు. ఆ తేనె తాగి మత్తిల్లిపోయారు. పరమ సంతోషంతో ఆడుకుంటున్నారు. అడ్డొచ్చిన దధిముఖుణ్ణి కొట్టారు. ఆ దధిముఖుడు వెళ్ళి సుగ్రీవుడికి చెప్పాడు, వాళ్ళు దక్షిణ దిక్కుకెళ్ళిన వాళ్ళు ఇంత ఆలస్యంగా వచ్చారు. వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రాకుండా మధువనానికి వెళ్ళి మధువు సేవించి ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకి సీతమ్మ దర్శనమైంది, తీసుకురమ్మన్నాడు. హనుమ వెళ్ళారు. సుగ్రీవుడికి నమస్కారం చేసి సీతమ్మ యొక్క క్షేమ వార్త చెప్పారు. చూడబడెను సీతమ్మ అని చెప్పారు. తర్వాత రామచంద్రమూర్తి సన్నిధానానికి వెళ్ళారు. రాముడి దగ్గర హనుమ సాష్టాంగ నమస్కారం చేసి సీతమ్మ యొక్క వైనాన్నంతటినీ కూడా, సీతమ్మ వివరాన్ని, సీతమ్మ దర్శనమైనటువంటి విధానాన్ని చెప్పారు. సీతమ్మ తన మాటల చేత శాంతి పొందినది అని చెప్పి చెప్పారు. జగామ శాంతిం మమ మైథిలాత్మజ, నా మాటల చేత సీతమ్మ శాంతి పొందినది అని. సీతమ్మ శాంతి పొందినది అన్న మాట క్షేమముగా ఉన్నది, సంతోషముగా ఉన్నది, ఇక నీ కొరకు ఎదురు చూస్తున్నది. సీతమ్మ కనపడలేదని రాముడు బాధపడుతున్నాడన్న మాటకే బాధపడుతున్నది అన్న మాట విన్న రాముడు చాలా సంతోషం పొందాడు. ఎప్పుడెప్పుడు సీతమ్మని కలుసుకుంటానా అని ఆయన కూడా ఆర్తి పొందాడు. అలా అటు రాముడు సంతోషించేటట్టుగా, సీతమ్మ సంతోషించేటట్టుగా ఈ సుందరకాండలో స్వామి హనుమ అత్యద్భుతమైనటువంటి కార్యాన్ని పూర్తి చేశారు. అలా రాముడికి సంతోషవార్త నివేదించి తాను వెళ్ళి సీతమ్మని దర్శనం చేసుకున్నటువంటి వివరాన్ని చెప్పినటువంటి ఘట్టం దగ్గర ఈ సుందరకాండ పరిసమాప్తమవుతుంది. మనం శ్రీరామాయణంలో సుందరకాండ పూర్తి చేసి యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. సుందరకాండ చివరికి వచ్చేటప్పటికీ హనుమ 100 యోజనముల రమణ సముద్రాన్ని దాటి కాంచన లంకకి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదించారు. రాముడు ఎంతో సంతోషించాడు. సంతోషించి ఆ హనుమని గట్టిగా కౌగిలించుకున్నారు. మనిషికి పరమ సంతోషంతో ఇవ్వగలిగినటువంటి ఆస్తి, ఆప్యాయతకి మించినది ఏముంటుంది? ఉత్తముడైనటువంటి సేవకుడు హనుమ. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి వారైనా ఆ లంకాపట్టణం యొక్క బలాబలాలన్నింటినీ కూడా తెలుసుకుని వచ్చారు. రాముడు హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, హనుమ నీకు, గరుత్మంతునకు, వాయుదేవునకు ఈ ముగ్గురికి తప్ప వేరొకరికి ఇంత గమనశక్తి కానీ ఇటువంటి వేగం కానీ లేదు అన్నారు. రాముడు ఎక్కడో 100 యోజనములు దాటిన తరువాత ఉన్న కాంచన లంక, అక్కడ బంధీకృతురాలై ఉన్నటువంటి భార్య సీతమ్మ ఎలా వెళ్ళాలి తలుచుకొని దుఃఖాన్ని పొందాడు. వెంటనే సుగ్రీవుడు అన్నాడు, ఇది దుఃఖం పొందవలసిన సమయం కాదు, దుఃఖాన్ని పొందితే రావలసిన ఆలోచన కూడా రాదు. పౌరుషంతో భార్యని అపహరించిన శత్రువుని ఎలా సంహరించాలని క్రోధ ప్రకటనం చేయి, అప్పుడు వ్యూహం దొరుకుతుంది, మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆలోచనతో ఉంచుకోవాలి తప్ప
నిరుత్సాహంతో చతికిల పడిపోకూడదని హితోపదేశం చేశాడు. వెంటనే రామచంద్రమూర్తి వానరులందరినీ పిలిచి వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాలని చెప్పాడు. అందుకే వానరులందరినీ పిలిచి ఒక మాట అన్నాడు, స్త్రీలు కానీ బాలురు కానీ వృద్ధులు కానీ శారీరకమైనటువంటి శక్తి లేనివారు కానీ యుద్ధమునకు రాకూడదు, వాళ్ళందరూ కూడా కిష్కింధలో ఉండిపోవాలి, ఆ యోధులైనటువంటి వారు మాత్రమే యుద్ధానికి రావాలి. యుద్ధానికి బయలుదేరినప్పుడు రాముడు చెప్తున్నాడు, నేను హనుమ యొక్క భుజాల మీద కూర్చుంటాను, నా తమ్ముడైన లక్ష్మణుడు అంగదుని యొక్క భుజముల మీద కూర్చుంటాడు, వానరరాజైన సుగ్రీవుడు పల్లకీలో బయలుదేరి వస్తాడు, ముందు కొంతమంది యోధులు బయలుదేరాలి, మనం వెళ్ళేటటువంటి ప్రదేశం మనం ప్రయాణం చేసేటటువంటి ప్రదేశంలో పుష్కలంగా ఆహారం దొరుకుతుందా, కావలసినన్ని నీళ్లు త్రాగటానికి దొరుకుతాయా అన్నది ముందుగానే వాళ్ళు వెళ్ళి చూసి వెనక్కి వచ్చి చెప్తూ ఉండాలి. ఆహారము నీరు దొరకని మార్గంలో మనం ప్రయాణం చెయ్యకూడదు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాడో చూడండి. అందరూ కలిసి దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అక్కడ అందరూ కూర్చుని సముద్రాన్ని ఎలా దాటాలి అనేటటువంటి ప్రశ్న దగ్గరికి వచ్చారు. అటువంటి సమయంలో అక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు రాక్షసులందరినీ సమావేశపరిచాడు. అవతల రాముడు బయలుదేరి యుద్ధానికి వస్తున్నట్ట, ఇప్పుడు మనందరం ఏ వ్యూహం పాటించాలో చెప్పండి అన్నాడు. దుర్మార్గుడైనటువంటి ప్రభువు దగ్గర ఉండేటటువంటి సేవకులు కూడా అంత దుర్మార్గంగానే ఉంటారు. వాళ్ళు లేచి రాముడి యొక్క పరాక్రమాన్ని చాలా చిన్నది చేసి మాట్లాడారు. రాముడెంత, నిజంగా యుద్ధానికే వస్తే ప్రభో రావణ నీ వరకు ఎందుకు, మేము చాలు రాముణ్ణి మట్టు పెట్టేస్తామన్నారు. సభలో ఉన్నటువంటి విభీషణుడు మాత్రం లేచి ఒక మాట చెప్పాడు, అన్నయ్య అసలు సీతమ్మని ఎందుకు అపహరించి తీసుకురావాలి, ఆమె మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఒక పరమ పతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకురావడం ఎందుకు, ఆవిడ వల్ల ఇంత ఆపద తెచ్చుకోవడం ఎందుకు, ఆ పతివ్రత అయినటువంటి సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి అప్పజెప్పు అన్నాడు. ధర్మాత్ముడు మాట్లాడినటువంటి మాటలు రావణాసురుడి తలకెక్కలేదు. విభీషణుణ్ణి నింద చేశాడు. నింద చేసినా నువ్వు నాకు అన్నవి, నువ్వు తండ్రితో సమానం, కాబట్టి నువ్వు నిందిస్తే నేను కోప్పడను, కానీ ధర్మానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు, ధర్మం మాట్లాడితే నువ్వు అంగీకరించనప్పుడు ఇక నేను నీతో కలిసి ఉండడానికి సిద్ధంగా లేనని నలుగురు మంత్రులతో కలిసి విభీషణుడు వెంటనే రాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆకాశంలో నిలబడి కబురు చేశాడు. రావణాసురుడి సోదరుడైనటువంటి విభీషణుడు శరణాగతి చేసి రాముని యొక్క పక్షంలో చేరాలని కోరుకుంటున్నాడు అని. పరమధర్మాత్ముడు కనుక రావణుడు మాట వింటలేదని చెప్పి విడిచిపెట్టి వచ్చాడు కనుక విభీషణుడికి తన దగ్గర అవకాశం ఇవ్వడం ఏమాత్రం తప్పు కాదని రాముడు వెంటనే తన పక్షంలోకి చేర్చుకున్నాడు. చేర్చుకోవడం కాదు, వానరుల్ని పిలిచి సముద్ర జలాలు తీసుకురండి, ఇప్పుడే ఈ క్షణంలోనే విభీషణుణ్ణి లంకాపట్టణానికి మహారాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అంటే రావణ సంహారం అయిపోయినట్టే. ఇక విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్పమని అడిగాడు విభీషణుణ్ణి. విభీషణుడు అన్నాడు, ఈ సముద్రాన్ని దాటడం అంత తేలిక మాట కాదు, ఈ సముద్రపు టొడ్డున నువ్వు కూర్చుని ప్రార్థన చేసి శరణాగతి చేసి సముద్రుణ్ణి ప్రార్థించు, ఆయన అనుగ్రహిస్తే దారి ఇస్తాడన్నాడు. రాముడికి ఇష్టం లేకపోయినా అలాగే ఒడ్డున కూర్చుని 3 రోజులు ఉపాసన చేశాడు, సముద్రుణ్ణి ప్రార్థన చేశాడు, అయినా సముద్రుడు కనికరించలేదు, మార్గం ఇవ్వలేదు. ప్రార్థన చేశాను కదా అని శక్తిహీనుణ్ణి అనుకుంటున్నాడని రాముడు వెంటనే లేచి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే యావత్ ప్రపంచం తల్లడిల్లిపోతుంది, ప్రకృతి అంతా కూడా ఉడికిపోతుంది. సముద్రుడు గబగబా లేచి వచ్చి రాముడికి నమస్కరించి శరణాగతి చేశాడు. రామా, నా మీద సేతువు నిర్మించు, విశ్వకర్మ యొక్క అంశలో వచ్చినటువంటి వాడు నలుడు, నీ దగ్గరే ఉన్నాడు వానరుడు, ఆయన శిలలను తీసుకొచ్చి ఈ సేతువు నిర్మించడానికి పడేస్తే నేను ఆ శిలలను వహిస్తాను, మీకు 100 యోజనముల వారధి ఏర్పడుతుంది, 100 యోజనముల పొడుగు, ఆ 10 యోజనముల వెడల్పు ఉండేటట్టుగా
ఆ వారధిని నిర్మాణం చేశారు. ఆ రాళ్ళు తెచ్చి దభీలుమన్న శబ్దంతో సముద్రంలో పడేస్తుంటే నీళ్లు అంతెత్తున పైకి లేస్తున్నాయి. పరమోత్సాహంతో 5 రోజులలో వానర సైన్యం యొక్క సహాయంతో 100 యోజనముల సముద్రానికి సేతువు నిర్మాణం చేశాడు రాముడు. అందరూ కలిసి సేతువు మీద లంకాపట్టణానికి వెళుతున్నారు. చిట్ట చివరికి లంకాపట్టణానికి చేరుకుంటున్నారు. అక్కడ రావణాసురుడు, అసలు ఆ రాముని యొక్క సైన్యం ఎంత బలంతో కూడుకున్నది, రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటి, కనుక్కుని రమ్మని 2 గూఢచారుల్ని పంపించాడు. వాళ్ళ పేరు శుకసారణులు. వాళ్ళిద్దరూ కూడా రాముడి యొక్క సైన్యంలోకి ప్రవేశించి తిరుగుతున్నారు. విభీషణుడికి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాముడు నవ్వి అన్నాడు, మీరు రావణాసురుడి పరుపున వచ్చారు, నా బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు కష్టపడి నా బలం తెలుసుకోక్కర్లేదు, నేనే నా యోధుల్ని పంపిస్తాను, మీరు యథేచ్ఛగా తిరిగి నా బలాన్నంతటినీ తెలుసుకుని వెళ్ళి రావణుడికి చెప్పవచ్చు, ఒక్క మాట చెప్పండి, మర్యాదగా సీతమ్మను అప్పచెప్పాడా బ్రతుకుతాడు, లేదా రావణాసురుడు నా చేతిలో హతుడవుతాడన్న నా ప్రతిజ్ఞని తెలియచేయండి అన్నాడు. వెంటనే శుకసారణులు బయలుదేరి వెళ్ళి రాముణ్ణి కీర్తిస్తూ రావణాసురుడికి రాముడి యొక్క బలాన్ని వివరించారు. కానీ పరమ మూర్ఖుడు రావణుడు వింటాడా, వినలేదు. సరికదా సీతమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని అబద్ధాలు చెప్పాడు. రాత్రి రామలక్ష్మణులు నిద్రపోతుండగా తన సైన్యం వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించిందని, వానరులందరూ దిక్కులు పట్టి పారిపోయారని అబద్ధం చెప్పి సీతమ్మని నమ్మించడానికి ఒక కుట్ర చేశాడు. విద్యుజ్జిహ్వుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడికి గొప్ప ఇంద్రజాలం తెలుసు. అతన్ని పిలిచి రాముడి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సుని సృష్టించాడు. అలాగే రాముడి యొక్క ధనస్సుని బాణాలని సృష్టించాడు. సీతమ్మ, నిన్న రాత్రి రాముడు నిద్రపోతుండగా నా సైన్యం వెళ్ళి ఇదిగో రాముడి యొక్క కంఠాన్ని కోసేసింది, ఇదిగో చూడు రాముడి యొక్క తల అని తెచ్చి మాయా శిరస్సు అక్కడ పడేశాడు. రాముడు పట్టుకునే ధనస్సుని బాణాలని అక్కడ పడేశాడు. పాపం పిచ్చి తల్లి సీతమ్మ నిజంగా రాముడు మరణించాడని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఈలోగా ఏదో యుద్ధ సంబంధమైన విషయాల మీద మాట్లాడవలసి వచ్చి కబురు వస్తే రావణుడు లోపలికి వెళ్ళాడు. విభీషణుని యొక్క భార్య శరమ అని ఒక స్త్రీ ఉన్నది, ఆమె మహాధర్మాత్మురాలు. ఆ శరమ సీతమ్మ దగ్గరికి వచ్చింది. సీతమ్మ, నువ్వు నమ్మవద్దు, ఇదంతా కూడా రావణుని యొక్క మాయాజాలం, రాముడు బ్రతికే ఉన్నాడు, అది విజ్జుజిహ్ని యొక్క తంత్రం, నమ్మవద్దమ్మా అని ఊరడించింది. సేతువు మీద ప్రయాణం చేసి వచ్చినటువంటి రామలక్ష్మణులు వానర సైన్యం సువేల పర్వతం మీద విడిది చేశారు. ఆ సువేల పర్వతం మీద విడిది చేసినటువంటి రామలక్ష్మణులతో కలిసి కూర్చున్నటువంటి వానర ప్రభువైన సుగ్రీవుడు ఎదురుగుండా లంకాపట్టణంలో కనపడుతున్నటువంటి అంతఃపురం పైన మేడ మీద కూర్చున్నటువంటి టీవీతో ఉన్న రావణాసురుణ్ణి చూశాడు. ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికీ సుగ్రీవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పక్కన ఉన్న రాముడితో చెప్పకుండా ఎగిరి ఒక్కసారి రావణుని యొక్క మేడలోకి ప్రవేశించాడు. రావణాసురుడి తల మీద పెట్టుకున్నటువంటి కిరీటాన్ని ఊడబిరికి నేలకేసి కొట్టాడు. వెంటనే రావణుడు లేచి సుగ్రీవుణ్ణి గుర్తుపట్టాడు. సుగ్రీవ, ఇంతకాలం నువ్వు నా ఎదట పడలేదు కాబట్టి సుగ్రీవుడు అనిపించుకున్నావు, ఇప్పుడు నా ఎదట పడ్డావు, అందుకే ఇకపైన హీనగ్రీవుడు అని పిలిపించుకుంటావు, అంటే తలలేనివాడి అవుతావని దాని అర్థం అని సుగ్రీవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య గొప్ప పెనుగులాట జరిగింది. అనేక విధాలుగా రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి వెళ్ళి మళ్ళీ రాముడి పక్కకి చేరాడు. రాముడు అన్నాడు, తొందరపడి ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యకు సుమా, ఏదైనా ఇబ్బంది జరిగితే, స్నేహితుడవైనటువంటి నీకు ఆపద కలిగితే నాకు ఎంత బాధగా ఉంటుంది అని సున్నితంగా మందలించాడు. ఎక్కడైనా మాట చెప్తే రావణుడి మనసు అప్పటికైనా మారుతుందేమో అని ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నాడు రాముడు. అంగదుణ్ణి రాయబారిగా పంపించాడు. చెప్పవలసిన మంచి మాటల సభలో అంగదుడు రావణుడికి చెప్పాడు. మంచి మాటలు వినేటటువంటి అలవాటు లేని రావణాసురుడు ఆ మాటలు వినలేదు కదా, 4 రాక్షసుల్ని అంగదుడి మీద పడడానికి ప్రోత్సహించాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కోపోద్రిక్తులై ఉండగా 4 రాక్షసులు వచ్చి అంగదుడి మీద పడ్డారు. కానీ అంగదుడు వాళ్ళ 4 ఇద్దరిద్దరిని చప్పున తన చంకల కింద ఇరికించుకొని
ఆకాశ మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని నేల మీద పడేసి ఒక్క దూకులో రామచంద్రమూర్తి సన్నిధానానికి చేరుకున్నారు. ఇక చెప్పిన మాట వినేటట్టుగా లేడు, నా ధనుర్బాణములకు పని చెప్పవలసినది అని రామచంద్రమూర్తి నిశ్చయం చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. రాత్రివేళ కూడా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకొని దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు వానరుడవా అని వానరుడు అడుగుతున్నాడు. నేను వానరుడనే అంటే వదిలిపెడుతున్నాడు. రాక్షసుడను అని చెబితే యుద్ధం చేసి సంహరిస్తున్నాడు. అలా అడిగి మరీ దెబ్బలాడుకుంటున్నారు. యుద్ధంలో అనేక మంది వీరులు నేల కొరిగిపోతున్నారు. ఆంజనేయ స్వామి చేతిలో జంబుమాలి పడిపోయాడు, సుషేణుడి చేతిలో అలాగే విద్యున్మాలి పడిపోయాడు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అంగదుడి చేతిలో ఇంద్రజిత్ ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి ఇంద్రజిత్ కడుపులో బాధ ఏర్పడి దాన్ని తట్టుకోలేకపోయాడు. నాగాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ నాగాస్త్ర పాశముల చేత బంధింపబడ్డారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. నేలకు ఒరిగిపోయారు. ప్రాణములు పోలేదు, కానీ ఆ నాగాస్త్ర బంధనాన్ని తప్పించుకోవడం కుదరదు. వానర సైన్యమంతా తల్లడిల్లిపోయింది. నేలపడిపోయినటువంటి ఈ రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా లేస్తారు అని బెంగపెట్టుకున్నారు. ఇదే అదును అని భావించాడు రావణాసురుడు. వెంటనే పుష్పక విమానాన్ని అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి పంపించాడు. పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని, యుద్ధభూమి మీదకి తీసుకెళ్ళండి, కిందకి దింపకండి. నాగాస్త్రబంధనం చేత నిస్తేజంగా పడిపోయి ఉన్న రామలక్ష్మణుల్ని చూపించండి, వాళ్ళిద్దరూ మరణించారని చెప్పండి. భర్త మరణించాడు కాబట్టి సీతమ్మ నా మాట విని నన్ను భర్తగా అంగీకరిస్తుంది. నా కార్యం పూర్తయిపోయిన తర్వాత ఇక రాముడు యుద్ధానికి రాడు. దుర్మార్గపుట ఆలోచనలకి పెట్టింది పేరు రావణాసురుడు. సీతమ్మని పుష్పక విమానం ఎక్కించారు, యుద్ధభూమి మీదకి తీసుకొచ్చారు. ఆమె పుష్పక విమానంలోంచి చూసింది, భర్త రాముడు, మరిది లక్ష్మణుడు నాగాస్త్రబంధనం చేత నిస్తేజంగా పడిపోయి ఉన్నారు. అటువంటప్పుడు ఏ స్త్రీకైనా ఒక్కసారి దిగి భర్తని ముట్టుకుని బావురుమని ఏడవాలని ఉంటుంది. విమానం దింపలేదు సరికదా, వెనక్కి వెళ్ళిపోతోంది. ఆవిడ విపరీతమైన శోకాన్ని పొందింది. అప్పుడు త్రిజట చెప్పింది, అమ్మా నువ్వు బెంగపెట్టుకోకు, వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నారు. ఇది రావణుని పన్నాగం. నిజంగా రాముడు మరణించి ఉంటే నువ్వు వైధవ్యాన్ని పొందుతావు. వైధవ్యాన్ని పొందితే అమంగళకరం. అమంగళకరమైనటువంటి స్త్రీని, వైధవ్యాన్ని పొందిన స్త్రీని పుష్పక విమానం వహించి ప్రయాణం చెయ్యదు. ఒక్క మంగళకరమైన వారినే ఎక్కించుకుంటుంది పుష్పక విమానం. నువ్వు అందులో ఉండగా ప్రయాణం చేస్తున్నావు అంటే రాముడు బ్రతికే ఉన్నాడు, బెంగపెట్టుకోకమ్మా అని ఊరడించింది. ఆపదలో ఉన్నవారికి రెండు మాటలు చెప్పి ఊరడించడం కన్నా పుణ్యం లోకంలో ఇంకోటి ఉండదు. భగవంతుడు మనకి మాట ఇచ్చినందుకు ఆ మాట అందుకు పనికి రావాలి. వెంటనే నాగాస్త్రము చేత రామలక్ష్మణులు బంధింపబడ్డారన్న వార్త తెలుసుకుని గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుణ్ణి చూసేటప్పటికీ ఈ రామలక్ష్మణుల్ని బంధించినటువంటి ఈ పాములన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇద్దరూ తేరుకున్నారు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. రావణాసురుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి హనుమతో యుద్ధం మొదలుపెట్టారు. హనుమ ఒక్క దెబ్బ రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద కొట్టారు. కదిలిపోయాడు రావణుడు. తిరిగి తాను హనుమని కొట్టారు. చెలించిపోయారు హనుమ. కానీ ఎంత దెబ్బ కొట్టావు హనుమ, నాకు తగినటువంటి యుద్ధవీరుడవు నువ్వే అన్నాడు. శక్తి అనేటటువంటి బాణాన్ని తీసుకుని లక్ష్మణస్వామిని కొట్టాడు రావణాసురుడు. అది లక్ష్మణుడి గుండెల్లో దిగబడ్డంలో స్పృహ తప్పి లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. లక్ష్మణుణ్ణి తీసుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోదామని రావణుడు రథం దిగి వచ్చి లక్ష్మణుణ్ణి పైకెత్తే ప్రయత్నం చేశాడు. కానీ మనిషిని ఎప్పుడూ ధర్మం కాపాడుతుంటుంది. లక్ష్మణుణ్ణి పైకి ఎత్తలేకపోయాడు రావణుడు. మళ్ళీ తిరిగి రథంలో కూర్చున్నాడు. ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో బడలిపోయాడు. వెంటనే ఆ స్పృహ తప్పినటువంటి లక్ష్మణస్వామి తేరుకున్నారు. తేరుకున్న తర్వాత రాముడు లక్ష్మణుడు పడిపోయినటువంటి స్థితిని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక రాముడో రావణుడో ఎవరో ఒకరు తీరిపోవాలి అని తాను హనుమ యొక్క భుజాల మీద కూర్చుని రావణాసురుడితో యుద్ధం చేశాడు.
ఆ రామచంద్రమూర్తి ప్రయోగించినటువంటి బాణ పరంపరల యొక్క ధాటికి తట్టుకోలేకపోయినటువంటి రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విశ్రాంతి తీసుకుని రేపు రా అని వదిలిపెట్టారు. ఆ మరునాడు మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్తు నికుంభల హోమం చేస్తాడు, అభిచారిక హోమం చేస్తాడు. ఆయన బయలుదేరి వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. 67 కోట్ల మంది వానరులు రామలక్ష్మణులతో కలిసి నేల మీద పడిపోయారు. ఎవరికి స్పృహ లేదు. 1,00,000,000 మందికి ఎముకలు విరిగిపోయి, 1,00,000,000 మందికి రక్తం కారిపోయింది, కాళ్ళు చేతులు తెగిపోయి చాలామంది మరణించారు. అందులో బ్రతికున్న వాళ్ళు, బ్రహ్మాస్త్ర బంధనానికి దొరకకుండా తప్పుకున్న వాళ్ళు ఇద్దరే. ఇంద్రజిత్తు యొక్క యుద్ధం తెలుసు కాబట్టి, పినతండ్రి కాబట్టి విభీషణుడు తప్పుకున్నాడు, బ్రహ్మాస్త్రం బంధించదు కాబట్టి హనుమ తప్పుకున్నారు. అందరూ పడిపోయి ఉండగా కాగడా చేత్తో పట్టుకుని ఆ విభీషణుడు హనుమ కలిసి పెద్ద పెద్ద యోధులు ఎవరున్నారో వాళ్ళని పలకరిస్తున్నారు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. సృష్టికర్త బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు. వెళ్ళి తాతా కుశలమా అని అడిగారు. జాంబవంతుడు కళ్ళు విప్పి అన్నాడు, హనుమ క్షేమమా అని అడిగారు. తాతా ఇన్ని బాణపు దెబ్బలు తిని బహుశ నువ్వు సరిగా ప్రశ్న వెయ్యలేకపోతున్నావు అనుకుంటున్నాను. రామలక్ష్మణులు కుశలమా అని అడగాలి, హనుమ కుశలమా అని అడుగుతున్నావేమన్నారు. హనుమ ఒక్కరు బ్రతికుంటే మన సైన్యమంతా పడిపోయినా కూడా మళ్ళీ బ్రతుకుతారు. ఒకవేళ హనుమ మరణిస్తే మన సైన్యమంతా బ్రతికినా మరణించినట్టే అన్నారు. ఇంకొకడైతే తన గురించి అలా చెప్పినందుకు గర్వపడతాడు. కానీ మహావినయశీలి హనుమ జాంబవంతుడి పాదములు పట్టుకుని నమస్కరించి, తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు. నాయన, ఉత్తర దిక్కుకు వెడితే హిమాలయ పర్వతాల దగ్గర ఔషధీ పర్వతం ఉంది, సంజీవనీ పర్వతం. దాన్ని తీసుకొస్తే అందులో ఉన్నటువంటి 4 ఔషధుల వలన ఈ పడిపోయినటువంటి వానరులందరూ బ్రతుకుతారు. విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి, పోయినటువంటి రక్తం మళ్ళీ పడుతుంది, వీళ్ళందరూ మళ్ళీ తేజోవంతులవుతారు. ఆ తీసుకురాబడినటువంటి ఔషధీ పర్వతం ఎవరి కొరకు తేబడిందో వాళ్ళ కొరకే పనిచేస్తుంది. వెంటనే హనుమ వెళ్ళి ఆ ఔషధీ పర్వతాన్ని తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సంవర్ణకరణి అనబడేటటువంటి 4 ఔషధుల వలన ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకున్నాయి, రక్తస్రావమైన వాళ్ళకి మళ్ళీ రక్తం పట్టింది, వివర్ణమైన ముఖం పొందిన వాళ్ళు మళ్ళీ చక్కగా తేజస్సుని పొందారు, మరణించిన వాళ్ళు బ్రతికారు. మళ్ళీ అందరూ లేచి జయ జయ శబ్దం చేశారు. అది రావణుడికి అప అన్న శబ్దంతో కలిపి అపజయము అని రామణుడికి వినపడింది. రాముడి యొక్క సైన్యమంతా జయ జయ శబ్దం చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఇంద్రజిత్తుతో లక్ష్మణస్వామి మళ్ళీ యుద్ధం చేశారు. లక్ష్మణస్వామి వేసినటువంటి బాణానికి ఇంద్రజిత్తు మరణించాడు. తర్వాత రామరాముడుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇక సైన్యం యుద్ధం చేయడం ఆపేసింది. వీళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరు జరుగుతోంది. హనుమంతుని యొక్క భుజముల మీద కూర్చుని రావణాసురునితో రాముడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుండగా దేవేంద్రుడు చూశాడు. భూమి మీద నిలబడి హనుమంతుడుంటే ఆ హనుమంతుని యొక్క భుజముల మీద కూర్చుని రాముడు యుద్ధం చేస్తున్నాడు. రథంలో కూర్చుని రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. రాముడికి కూడా తగిన రథం ఉండాలని ఇంద్రుడు తన రథాన్ని పంపించాడు, తన సారథి మాతలిని పంపించాడు. ఆ రథమెక్కి రాముడు కూడా యుద్ధం మొదలుపెట్టాడు. ఎంత బలమున్నా అది సమాజంలో అందరినీ పీడించడానికి పనికొస్తే ఒక సందర్భం ఏర్పడినప్పుడు సమాజం అంతా వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడుతుంది. అప్పుడు అతనిని రక్షించగలిగిన వాళ్ళు ఉండరు. అందుకే రావణాసురుడి యొక్క మరణం చూడడానికి అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడ్డారు. అగస్త్యుడు బయలుదేరి వచ్చాడు. రామచంద్రమూర్తికి విజయం కలగాలని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. ఆదిత్య హృదయాన్ని 3 మాటలు జపం చేసి రథమెక్కాడు రాముడు. మాతలి హెచ్చరిక చేశాడు, ఎంతసేపు రావుడితో యుద్ధం చేస్తావు, నువ్వు ఎంతసేపు యుద్ధం చేసి బాణములు ప్రయోగించినా ఒక్కొక్క తల తెగి కింద పడిపోయినా తిరిగి మళ్ళీ అంటుకుంటోంది. రావణ సంహారం జరగాలి అంటే ఆలస్యం లేకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యమన్నారు. వెంటనే రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు. రావణుడు నిహతుడయ్యాడు, నేల మీద పడిపోయాడు, మరణించాడు. దేవతలు సంతోషించారు. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు, మహర్షులు అందరూ సంతోషించారు.
రాముణ్ణి కీర్తించారు. రావణ వధ పూర్తయింది. రావణుడి కన్నా ముందుగానే రావణుడి సోదరుడైనటువంటి కుంభకర్ణుడు మరణించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఆ వచ్చే ముందు రావణుడికి హితవాక్కు పలికాడు. అన్నయ్య, నువ్వు యుద్ధం చేయడం మొదలు పెట్టాక నన్ను పిలిచావు, సీతాపహరణం చేసే ముందు నన్ను అడగవలసింది, నువ్వు ఆ పని చెయ్యకుండా ఉండవలసింది, ఎందుకు చేశావా పని అని అడిగాడు. ఒకరు చెప్పిన మాట వినే అలవాటు లేదు. నాకు నువ్వు వెళ్ళి యుద్ధం చేసి ఉపకారం చేస్తావా చెయ్యవా అని అడిగాడు. రావణుడి పనుపున యుద్ధానికి వచ్చినటువంటి కుంభకర్ణుడు రాముడి చేతిలో మడిసిపోయాడు. ముందే మరణించిన వాడు కుంభకర్ణుడు, తర్వాత మరణించిన వాడు రావణాసురుడు. రావణ మరణంతో మిగిలినటువంటి రాక్షస సైన్యం చెల్లాచెదరైపోయింది. విభీషణుడు పట్టాభిషిక్తుడై లంకాపట్టణానికి రాజయ్యాడు. అప్పుడు వెంటనే వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చారు. రాముడు సీతమ్మని స్వీకరించలేదు. నా వంశ ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి రావణ సంహారం చేశాను తప్ప ఇంతకాలం శత్రువు యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి నిన్ను భార్యగా స్వీకరించడానికి నేను సిద్ధంగా లేనన్నాడు. చాలా బాధపడింది సీతమ్మ. పైగా యథేచ్ఛగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ మాటల చేత బాధ పొందిన సీతమ్మ తన శీలం యొక్క పవిత్రతని నిరూపించుకోవడానికి అగ్నిలో ప్రవేశించింది. అగ్నిభట్టారకుడు సీతమ్మని తీసుకొచ్చి ఈమె మహాపతివ్రత, స్వీకరించమని రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇప్పుడు రాముడు అన్నాడు, నాకు సీతమ్మ పతివ్రత అని తెలియక కాదు, సీతమ్మ మనసు బాధపడాలని కాదు, సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో, నా యందు ఎంత ప్రేమ కలిగినదో, ఎంత భక్తి కలిగినదో మూడు లోకాలు తెలుసుకోవాలని అగ్నిప్రవేశం చేశాను తప్ప అనుమానం చేతనో ఆమెని అవమానించాలనో నేను ఈ పని చెయ్యలేదు అని చెప్పాడు. సీతమ్మని రాముడు స్వీకరించాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. రామా, ఏం కావాలో కోరుకోమన్నాడు. నా కోసమని యుద్ధానికి బయలుదేరి వచ్చి ఈ యుద్ధంలో ఎందరో వానరులు మరణించారు. మరణించిన వానరులందరూ బ్రతికేటట్టుగా వరమిమ్మన్నాడు. వరం ఇవ్వడమే కాదు, రామా ఇవాళ వరమిస్తున్నాను, ఎక్కడెక్కడ వానరములుంటాయో అక్కడక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్లు సమృద్ధిగా పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు పండుతాయి, వానరులకు ఎప్పుడు ఆహారం లభిస్తుందని వరమిచ్చాడు. చనిపోయిన వానరులందరూ బ్రతికారు. రామాయణం వింటున్నటువంటి పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అధర్మాన్ని పట్టుకున్న రావణుడి వెనక చేరిన వాళ్ళందరూ మడిసిపోయారు. ఎంత గొప్పవాడు ఇంద్రుణ్ణి గెలిచిన ఇంద్రజిత్ మరణించాడు, అంత గొప్పవాడైన కుంభకర్ణుడు మరణించాడు, రావణుడు మరణించాడు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలి, ఎంతమంది రాక్షసులు, కోట్ల మంది మరణించారు. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి వెంట వెళ్ళినటువంటి వానరులు అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. మరణించిన వాడు కూడా బ్రతికాడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడి వెంట ఉన్నవాడికి నాశనం లేదు. పిల్లలందరూ తెలుసుకోవలసిన విషయం, ధర్మాన్ని మీరు పాటించండి, ధర్మాన్ని పట్టుకోండి, అది మిమ్మల్ని ఎప్పటికీ రక్షిస్తుంది. తదనంతరం రాముడు పుష్పక విమానంలో బయలుదేరి సీతమ్మకి అనేక ప్రదేశాలు చూపిస్తూ వానరుల్ని, వానరకాంతల్ని కూడా ఎక్కించుకుని భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నాడు. స్వామి హనుమని పిలిచి, నువ్వు ముందుగా వెళ్ళి నందిగ్రామంలో భరతుడికి నేను వస్తున్నటువంటి వార్త తెలియచి నా క్షేమ వార్త చెప్పు, 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నేను రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడన్నారు. నాకు ప్రియమైన స్నేహితుడు, గుహుడికి చెప్పు నేను తిరిగి వస్తున్నానని, పట్టాభిషేకానికి రమ్మని అన్నారు. హనుమ వెళ్ళి గుహుడికి రాముడి క్షేమ వార్త, పునరాగమన వార్త, అంటే తిరిగి వస్తున్నాడన్న వార్తని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి భరతుడికి చెప్పారు. భరతుడు ఎంతో ఆతృతతో, నువ్వు వానరుడివి, ఏమి చాంచల్యంతో చెప్పావా రాముడు కనపడడేమో అని అడుగుతున్నారు. అడిగో పుష్యమీ నక్షత్రంలో రాముడు వస్తాడు అన్నారు. భరద్వాజాశ్రమం నుంచి రాముడు వానరకాంతలతో, వానరులతో, సీతమ్మతో కలిసి పుష్పక విమానంలో బయలుదేరి వచ్చారు. గబగబా భరత శత్రుఘ్నులు ఆ విమానంలోకి వెళ్ళి రాముడి పాదాలకి పాదుకలు తొడిగారు. రాముడు కిందకి దిగాడు. చక్కగా అందరూ కలిసి అయోధ్యానగరానికి చేరుకున్నారు. తర్వాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది. రాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయీ, వశిష్ఠాది పెద్దలందరికీ నమస్కారం చేశాడు. పట్టాభిషేకం జరిగి రాముడు మహారాజు అయ్యాడు. రాముడు ఇంతకాలం తనతో అనుగమించి ఇంత సేవ చేశాడు కాబట్టి లక్ష్మణస్వామిని యువరాజుగా పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య, నాకన్నా పెద్దవాడు భరతుడుండగా నేను యువరాజు పట్టాభిషేకం చేసుకోనని
లక్ష్మణుడు తిరస్కరించాడు. అప్పుడు భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ప్రశాంతతకి మారు పేరు. దొంగతనాలు లేవు. పెద్దవాళ్ళు బ్రతికుండగా పసిపిల్లలు మరణించడం అన్న మాట లేదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం లేదు. దొంగతనాలు లేవు. యుద్ధ భయం లేదు. అగ్ని భయం లేదు. వరదలు లేవు. సకాలంలో వానలు పడకపోవడం అన్నది లేదు. ఏ ఇంట చూసినా రామా 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 అన్న మాటలే. రామరాజ్యం అంటే లోకమంతా ప్రశాంతంగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆర్షము రామాయణము. ఆర్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహాసము. ఇది యథార్థముగా జరిగిన కథ. రామాయణం అంతా కూడా మానవీయ సంబంధముల యొక్క సమాహార స్వరూపం. అంత గొప్పదైనటువంటి ఈ శ్రీరామాయణ కావ్యం ద్వారా మీ అందరూ కూడా ధర్మం యొక్క విలువని తెలుసుకుంటారని, మానవీయ సంబంధములను తెలుసుకుంటారని, ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని మీ జీవితాలని ధన్యం చేసుకుంటారని ప్రభుత్వం వారు ఈ రామాయణాన్ని తెలుగు వాచకానికి ఉపవాచకంగా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అనేటటువంటివి సాక్షాత్ భగవంతుడికి సంబంధించినవి. వెంకటేశ్వర ప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు రాముడే. ఆ రాముడే వెంకటేశ్వరుడిగా ఇవాళ నిలబడ్డాడు. వెంకటేశ్వర స్వామి వారికే చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ తెలుగు ఉపవాచకం ప్రసారమైతే దీన్ని విని మీకు మంచి మార్కులు తెచ్చుకోవడానికే కాకుండా ఈ ఉపవాచకం జీవితంలో రామాయణం పట్ల, ధర్మం పట్ల అనురక్తి కల్పించడానికి సాధనం కావాలని ప్రత్యేకంగా దీని గురించి కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయం చేసి ఇది ప్రసారం అవ్వడానికి ఏర్పాటు చేశారు. చక్కగా మీ అందరూ బాగా చదువుకుని ఈ పేర్లన్నీ మనసులో ధారణ చేసి కథాక్రమం ఒక్కొక్క కాండ అయిపోగానే ఒక్కొక్క సంఘటన పరంగా ఎలా వెడుతోందన్న దాన్ని మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచన చేసి పేర్లు ధారణ చేసి బాగా రాసి తులై మీకు పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ పరమ సంతోషం పొందేట్టుగా, చక్కగా పెట్టినటువంటి ఉపాధ్యాయులందరూ పరమ సంతోషం పొందేట్టుగా చక్కగా పరిశ్రమ చేసి వృద్ధిలోకి రండి. ఓం నమో వెంకటేశాయ.